तस्मात् ब्राह्मण पांडित्यं विद्या तस्मात् ब्राह्मण पांडित्यं विद्या बाल्येन तिष्ठासे बाल्येन तिष्ठासे కనుక ఆత్మనిష్ట గల సాధకుడు, ఆత్మనిష్ఠుడైన సాధకుడు బ్రాహ్మణ నిత్యతృప్తులు అర్థం. బ్రాహ్మణ అంటే నిత్యతృప్త, అలా డిఫైన్ చేశారు భాష్యత. అంటే ఎప్పుడు కూడా తృప్తిగా ఉండాలి. నాకు లేదు అనే మాట అసలు పాపం, నాకు ఇది లేదు అది లేదు. ఈ మధ్యన జనాల దక్షిణలు తగ్గించేశారు, సన్యాసం సంఖ్య పెరిగిపోయి, దాని దక్షిణలు బాగా తగ్గిపోయాయి. అసంతృప్తి ఉండకూడదు. అయితే చెప్పడం లేకపోతే మొత్తానికి అసంతృప్తి ఉండకూడదు. తర్వాత భోజనం సరిగ్గా లేదు అనే అసంతృప్తి ఉండకూడదు. ఏది ఉంటే దాన్ని అలాగే ఇంకోటి అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి తప్ప అసంతృప్తి ఉండకూడదు. లేకపోతే నేను ఉన్న ప్లేస్ తక్కువ ఉంది, చిన్నదిగా ఉంది అనే అసంతృప్తి ఉండకూడదు. చిన్నది కానీ పెద్దది కానీ బోధం ఉంది. తర్వాత శిష్యులు సంఖ్య పెరిగింది తగ్గింది అలాంటి అసలు అసలు శిష్యులనే ప్రసక్తి అలాగే పెట్టుకోమను. ఏ ఇష్యూలోనూ అసంతృప్తి అనేది ఉండదు, ఏ ఇష్యూలోనూ కూడా. సో దానివల్ల వ్యక్తి చాలా ఆత్మనిష్టకి అర్హుడవుతాడు. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం విద్య, ముందు తత్వాన్ని బాగా తెలుసుకోవాలి, శాస్త్రాన్ని అధ్యయనం చేసి తత్వాన్ని తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా మోక్షంగా ఉండి సంసార ప్రవాహంలో పోయేవాడికి ఈ ప్రసక్తి అసలు ఈ ప్రసంగమే అసందర్భంలో తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తెలుసుకుని బాల్యమైన నిష్ఠాస అది వినడానికి ఎలా ఉంటుందంటే చిన్నపిల్లాడిలా ఉండిపోవాలి అని అనుకుంటుంది. అంటే ఒక రకంగా జ్ఞానులను చిన్నపిల్లవాడితో పోల్చారు. చిన్నపిల్లవాడు ఎలా ఉంటాడు? ఎక్కువ సంతోషంగా ఉంటాడు. ఆకలి వేస్తే ఏడుస్తాడు, ఆహారం సమర్చేస్తే ఆహారాన్ని స్వీకరించి మళ్ళీ హ్యాపీ, నిద్ర వస్తే కొనుక్కుంటాడు హ్యాపీ. చిన్నపిల్లలు హ్యాపీగా ఉంటారు. అంటే చిన్నపిల్లల హ్యాపీనెస్కి రీజన్ ఉండదు, ఎన్నో రీజన్ ఫర్ హ్యాపీనెస్. అది హ్యాపీనెస్ వితౌట్ రీజన్ అన్నది అది ఒక గొప్ప జీవిత లక్ష్యం. మోక్షం అంటే అదే, హ్యాపీనెస్ వితౌట్ రీజన్. వైద్యులు కూడా యజ్ఞం నుంచి అగ్నిష్టోమం నుంచి చేస్తారు స్వర్గాన్ని పొందడానికి. స్వర్గం పొందితే ఏమవుతుంది? సుఖం లభిస్తుంది. అంటే సుఖము పొందాలంటే స్వర్గం ఉండాలి. అంటే సుఖము వితౌట్ రీజన్ నో, సుఖము ఫర్ ఎ రీజన్. ఏమిటి రీజను? స్వర్గం. ఆ స్వర్గాన్ని పొంది ఉపాయం అంటే ఇవి కర్మ చేస్తే స్వర్గం వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది స్వర్గం? మరణించిన తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఇంకా స్వర్గమే లేదు. ఇప్పుడు స్వర్గం కర్మ అంటే స్వర్గమే, కర్మ అంటే పిడకలు, తర్వాత పొలాలు, గిన్నెలు, స్థాయి దర్భలు, అగ్నిహోత్రము, ధూమము, పొగ, తర్వాత భార్య సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం. మీరు కర్మ చేస్తారంటే భార్యకి ఇంట్రెస్ట్ ఉంటారు కర్మ విషయంలో. సో ఇదే ఇప్పుడు ఇదే ఉంటుంది. ఇప్పుడు సంసార దుఃఖమే ఉంటుంది, ఇప్పుడు సుఖం అనేది ఉండదు. దీనితో రీజన్ ఫర్ హ్యాపీనెస్ హేతు, హ్యాపీనెస్కి హేతు లేదు. హేతు ఏమిటి? స్వర్గం. అప్పుడే హ్యాపీనెస్. ఇదే బంధము ప్రతిష్టం. ఫలానా వాళ్ళు నా దగ్గర ఉంటే నేను హ్యాపీగా ఉంటాను బంధుకం, ఇంత సోమ ఉంటే హ్యాపీగా ఉంటాను బంధుకం, ఇలాంటి భోజనం ఉంటే హ్యాపీగా ఉంటాను బంధుకం. ఫర్ నో రీజన్ ఐఎమ్ హ్యాపీ మోక్ష. చిన్నపిల్లలు అటువంటి ముక్తావస్థలో అంతేతనే జ్ఞానం వాళ్ళు చిన్నపిల్లలను పోలుస్తారు బాల్యము. అర్థం అలా చెప్పచ్చు. కానీ బాల్యము అంటే బలభావము, బలస్య భావ బాల్యం, బలము, బలము ఉన్న స్థితి. సో ఆ బలము అంటే వివేక బలం, వివేకము యొక్క బలం. ఆ బలం ఎలా అవుతుందంటే ఓ మహాత్ముని అలెగ్జాండర్ విశ్వ విజేత అంటారు. అలెగ్జాండర్ అంటే విశ్వ విజేత. ఓ మహాత్ముడు ఆయన దాని కూడా ఆయన పోతుంటే
మహాత్ములు అంటే పెద్ద ఏమైందంటే సింపుల్గా ఉంటాడు ఆయన. ఆయన దాన్ని ఆయన పోతుంటే వీళ్ళు ఎలక్జాండర్ పర్వాడ రీజన్ హెల్త్ ఇన్సల్టెడ్ అని ఇన్సల్ట్ అయినట్టుగా ఫీల్ అయ్యాడు. వీళ్ళు ఈ భోజపాతరాయుడు నన్ను అవమానం చేస్తాడా అనే ఒక పెద్ద అహంకారంతో కనిపి ఆయన భయపడ్డాడు. ఆయన భయం లేదు. ఏమిటి భయపడకపోవడానికి హేతు ఏమిటి అని అడుగుతాడు. అంటే ఆయన గీతలో శ్లోకం ఉంటుంది, నైనం చిందంతి శస్త్రాన్ని. ఆ శ్లోకం ఆయన మొక్కున్నాడండి, ఆ శస్త్రములు ఆయనను ఛేదించవు. అదేమిటి ఛేదించకపోవడానికి? నేను ఖర్చు పెట్టి కొడితే ఆయన తలకాయ పోదా కొడుతుంది, తలపోతుంది. కానీ ఆయన దేహాలు ఉండదు, దేహాభిమానం ఉండదు, దేహం కాదు ఆయన. మరి ఏమిటైనా అంటే ఆత్మ చైతన్యం, ఆత్మ స్పిరిట్. ఈజ్ నాట్ ది బాడీ, ఈజ్ ది స్పిరిట్ దట్ ఇన్హాబిట్స్ ది బాడీ అనేప్పటికీ ఆశ్చర్యం. దిస్ ఈజ్ సంథింగ్ అంటే తనకు లేదు ఆ భావం. విశ్వ విజేత అయిన అల్జాండర్కి ఈ సాధుత్వం ఉన్న భావం లేదు. గమనించండి, బలం బాధ వివేక బలం. సో అటువంటి బలము మహాత్ములు ధనవంతుడు ఉండదు ఆ బలం. భోగాలు ఉన్నవాళ్ళకి ఉండదు, అధికారంలో ఉన్నవాళ్ళకి ఉండదు ఆ బలం. ఏదో వాళ్ళకి ఏదో ఉంటుంది, బలహీనుడుగా ఉంటారు. వెరాజ్ రియల్ సెక్యూరిటీ, రియల్ స్ట్రెంగ్త్ ఈ మహాత్ములు కలదు. సో అటువంటి బాల్యము బలభావంతో నిలిచి ఉండవలేము. బాల్య ప్రతిష్టాసే మనం ఆ వాక్యం చూసుకున్నాము. తస్మాత్ ఏషణాభ్యో ఉత్య జ్ఞాన బల అర్థంతో వచ్చేసాం. లేదు ఏషణాం అతని అతిరస్మృత్య నహి ఆత్మవిషయస్య పాండిత్యస్య ఉద్భవ. ఏషణను తిరస్కరించకుండగా, సో ఏషణని అట్టి పెట్టుకుని మీరు ఆత్మస్వరూపం యొక్క పాండిత్యము ఉదయించుట అనే ప్రసక్తియే లేదు. ఆత్మ విషయకమైన పాండిత్యము ఉదయించే ప్రసక్తి లేదు ఏషణను తిరస్కరించకుండా. కనుక ఇప్పుడు జ్వరము ఉండగా ఆరోగ్యం వచ్చినట్టు కాదుగా. జ్వరం ఉంటే జ్వరం పూర్తిగా పడుకుపోయి నార్మల్ అయితేనే ఆరోగ్యం వచ్చినట్టు. అదేవిధంగా ఏషణల యొక్క జ్వరం, అదొక జ్వరం, ఒక ఎక్సైటెడ్ స్టేట్. ఆ స్టేట్లో ఉండగా ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతా అనేది సంభవము కాదు. ఎందుకంటే అది పరస్పర విరుద్ధం. ఏషణ అంటే లోపల తన ఎందు తనకు ఒక వెలితి అనుభవాన్ని వస్తుంది, ఒక వెలితి. ఈ పదాలు నేను జాగ్రత్తగా పట్టుకొచ్చాను. మన పెరుగు పదాలు వెలితి అనే పదం సరిపడుతుంది. ఇంగ్లీష్లో అయితే ఇన్నర్ పావర్టీ అన్నా, డెఫిషియన్సీ, ఇన్సఫిషియన్సీ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. అంటే తన ఎందు తనకు ఒక ఇన్సఫిషియన్సీ అనుభవానికి వస్తుంది. ఇన్సఫిషియన్సీ, డెఫిషియన్సీ అంటే వెలితి, లోటు. తనలో తనకు ఏదో ఒక లోటు అనుభవానికి వస్తుంది. ఇది ఎలాగో చెప్తా చూడాలి. ఎంఎస్సి చేసి పిహెచ్డి చేయలేదు అనుకో, లోటు అనేది ఎలా అనుభవానికి వస్తుందో చెప్తున్నా. ఎంఎస్సి చేశాడు, పిహెచ్డి చేయలేదు. ఇంకొకడేమో పిహెచ్డి చేసిన వాళ్ళు ఒకటో ఒకటో కనపడతారు. కనపడితే వీడు ఎలా ఫీల్ అవుతాడు? చాలా ఇన్సఫిషియంట్గా వెలితి ఫీల్ అవుతుంది. వాళ్ళు అందరూ భోజనాలు అదే భోజనాలు చేస్తూ ఉంటారు, డబ్బు అదే సంపాదిస్తూ ఉంటారు, అదే నివాసం చేస్తూ ఉంటారు. ఏదో పొజిషన్ కొంచెం పైకి కిందకి, అవేదో అందరికీ ఉండిపోయి. బట్ ది పాయింట్ ఈజ్ ఇప్పుడు వీడు పిహెచ్డి చేస్తే వెంటనే వీడికి ఏదో పెద్ద ఉద్యోగం వచ్చేసి డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారని అలా కూడా ఏమీ ఉండదు. ఉద్యోగం ఒక వెలితి. నేను లొసుగులో ఉన్నాను. ఏమిటా నీ లొసుగు అంటే వాడు పిహెచ్డి ఉన్నా నేను పిహెచ్డి లేకుండా అయిపోయాను. ఇది వెలితి. ఆ వెలితి మనిషిని చాలా హింసపడింది. ఒకప్పుడు అది మనిషిని పురోగామిగా చేస్తుంది కూడా. వాళ్ళు పోయి పిహెచ్డి చేస్తాడు, అది మరి అది పురోగామి లక్షణం. కానీ ఆ సందర్భంలో అది శోభలే. కానీ జీవితంలో ఏదో ఒక వెలితి పెట్టుకుని ఉన్నట్లయితే వాడికి విశ్రాంతి అనేది ఉండదు.
శాంతి ఉండదు, బంధంలోనే ఉంటుంది. నేను ఒకే చిన్న దృష్టాంతం చెప్పాను. అంటే వెలితి అన్నది అది ఫిజికల్ కాదు, సైకలాజికల్. చాలా సింపుల్ అది, చాలా మనకు అందరికీ అనుభవానికి వస్తుంది. ఇప్పుడు దాని మట్టింట్లో టీవీ ఉంది, మన ఇంట్లో టీవీ లేదనుకోండి, ఏమనిపిస్తుంది? వెలితిగా అనిపిస్తుంది. గ్రామంలో ఎవరికి టీవీ లేకపోతే బాగానే ఉంటారు, అందరూ కానీ పక్కింట్లో ఉండి మన ఇంట్లో లేకపోతే వెళ్ళి వాషింగ్ మెషిన్ పక్కింట్లో ఉండి మన ఇంట్లో లేకపోతే వెళ్ళి పక్కింటి వాళ్ళకి నెక్లెస్ ఉండి మనకి లేకపోతే వెళ్ళి పురుషులు కూడా అలాగే పక్కింటి వాళ్ళకి మోటార్ సైకిల్ ఉండి ఇది మోటార్ సైకిల్ లేకుండా ఏదో ర్యాలీ సైకిల్ చేసుకుంటూ వస్తున్నాడు అనుకోండి, వెళ్ళి అనుభవాలు వస్తుంది. సో మనిషికి తన ఎందు తనకు ఒక వెళితి అనుభవాలు వస్తుంది, దాని నుండి ఏషణ ఉంటుంది. ఆ ఏషణ అలాగే ఉండగా ఆత్మపూర్ణము అనే అనుభవం కలుగుతుందా? కాబట్టి ఏషణలను తిరస్కరించకుండగా ఆత్మజ్ఞానము ఉంట సంభవము కాదు. ఇది ఆత్మజ్ఞానేనైవ ఏషణాభ్యుత్థానం. కాబట్టి ఆత్మానం విదిత్వా అని ఆత్మజ్ఞానాన్ని విధించడం ద్వారా ఏషణాభ్యుత్థానము విధించినట్లే అయినది. ఇంకా వేరే విధించనక్కర్లా, అయినా కూడా స్పష్టత కోసం మళ్ళీ విధించారు తప్ప ఏషణాభ్యోత్థాయాన్ని అసలు ఆత్మానం విదిత్వా అంటే ఆత్మస్వరూపము మీరు తెలుసుకుంటున్నారు అని చెప్పినట్టు త్వాప్రచయం ఎందుకు చెప్పారు? పక్కన ఇంకో విధి వస్తుంది కాబట్టి త్వాప్రచయం ఉంటారు. కాబట్టి ఇంకో విధి ఏమిటి? ఏషణాభ్యుత్థానం. ఆత్మానం విద్వా ఏషణాభ్యోత్థాయ. అసలు నిజానికి ఏషణాభ్యుత్థానం చెప్పకపోయినా ఆత్మానం విద్య, వీడు ఆత్మస్వరూపము తెలియగలను అని చెప్తే సత్యం. దాంట్లో ఏషణాభ్యుత్థానం అంతర్గతంగా ఉంటుంది, ఇంప్లైడ్గా ఉంటుంది. అయినా కూడా అలా ఇంప్లికేషన్లో వదిలేకుండగా శృతి ఏం చేస్తుందంటే ఆత్మానం విద్వా ఏషణాభ్యుత్థాయ అని ప్రత్యేకించి ఏషణాభ్యుత్థానాన్ని చెప్పి వాస్తవంలో ఆత్మజ్ఞాన విధి ఉందే ఏషణాభ్యుత్థానము అంతర్గతమై ఉన్నది. ఆత్మజ్ఞాన సమానకర్తృకత్వా సమానకర్తృక ప్రత్యయోపాదానలింగశ్రుత్యా ఆత్మజ్ఞానము చేతనే ఏషణాభ్యుత్థానము విధింపబడి ఉన్నది, ఇంక వేరే పనికట్టుకుని విధించక్కర్లేదు. అయినా శృతి ఏం చేస్తుందంటే దృఢంగా చేయటం కోసం ఏషణాభ్యుత్థానము తప్పనిసరి, మీరు ఏషణాభ్యుత్థానాన్ని చేయండి. ఈవెన్ రిలేషన్స్లో కూడా ఏషణ ఆ రిలేషన్ అనేది బరువుగా తయారు చేస్తుంది. సో సపోజ్ ఏదైనా ఒక రిలేషన్లో దేర్ ఇస్ నో ఏషణ, ఏషణ అంటే ఎక్స్పెక్టేషన్, ఈ వ్యక్తి నాకు ఇది సర్వీస్ చేయాలి, ఈ సేవను అందివ్వాలి అని మీరు ఏషణ పెట్టుకున్నారనుకోండి, మీరే దుఃఖపడతారు. ఎందుకంటే అవతల వ్యక్తికి వీడికి సేవ మనం చేయాలని ఉండాలి కదా, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండి కూడా అవకాశం లేకపోవచ్చు, సందర్భం లేకపోవచ్చు. వీడికి సేవ లభించాలంటే వీడి ప్రారంభం కూడా ఉండాలి, వీడి ప్రారంభంలో సేవలు పొంది భాగ్యం ఉండాలి. అది లేకపోతే ఎదుటివాడు ఎంత యోగ్యుడైనా వీడికి సేవ లభించదు. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అంచేత ఎదుటివాడు సేవ చేయాలి అని మీరు అపేక్షిస్తే మీరు దుఃఖాన్ని పొందుతారు. మీకు అపేక్ష లేదనుకోండి, వేర్ ఫ్రీ బోర్డ్ ఫ్రీడమ్, ఎటువంటి సేవ చేస్తే చేస్తారు లేకపోతే లేదు, మీకు ఫ్రీడమ్ చేసింది అప్పటికే. ఇక్కడ ఆయన శాఖ ఏమవుతున్నారంటే త్వాప్రచయమును శృతి స్వీకరించినది. ఆత్మానం విదిత్వా ఏషణార్జో విత్థాయ, అక్కడ విదిత్వాన్ని చోట త్వాప్రచయాన్ని శృతి స్వీకరించింది, ఉపాదానం కూడా స్వీకరించింది. దానిని బట్టి మీకేం తెలిసింది అంటే లింగము పొగ, లింగము అంటే పొగ మీద దృష్టాంతం, పొగ ఎక్కువ పొగ చూస్తే పొగ కనపడింది అనుకోండి, పొద్దున్నే గ్రామంలో ఇళ్ళన్నీ ఉంటాయి జంకుటిళ్ళు చూడు ఉంటుంది,
పెంకులైనా పొందదు పాటలైనా పొందదు. చూరు చూడగలదు, పైన టాప్ ఉంటుంది, ఆ టాపులన్నీ మామూలుగా ఉంటాయి. కానీ ఒక చోట నుంచి పోగొస్తూ ఒక ఇంటి పై పోగొస్తూ అంటే అర్థమంటే వాళ్ళు ఇంకోవాళ్ళు ఇంకోవాళ్ళు ఏం చేశారు, పొయ్యి వెలిగించారు. ఎప్పుడు లేచిన వెంటనే పొయ్యి వెలిగించారు, పళ్ళు వదిలి తోపు పొయ్యి వెలిగిస్తారు. పొయ్యి వెలిగించారంటే కాఫీ వాళ్ళు ఇయ్య పెట్టారు, కాఫీ వాళ్ళకి కాఫీ, టీ వాళ్ళకి ఏం కావాలంటే అది తెలుస్తుంది. కాబట్టి ఆ ఇంటికి వెళ్ళిపోయి అన్నీ కూర్చొని ఆ ఏమో బాగుందరా అని ఓ మాట వేస్తే అక్కడ కాఫీ వేస్తే నిజంగా కాఫీ కాదు వాళ్ళు ఇస్తారు కాదు లేదు అది వాళ్ళకి కావాలి ఆతిథ్య భావం ఉంటే ఇస్తారు. ఆ బాగానే ఉన్న వెళ్ళండి అంటే నన్ను ప్రథమ వస్తు ఉన్నవాడిని ఇంటికి వెళ్ళాలి, ప్రథమ వస్తు లేని గృహాన్ని వెళ్ళకూడదు. సో ఆ పొగ పొగ చూస్తే మీకు లింగము, పొగ లింగము దానికి అర్థం అదేదా అంటే లింగం దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఏమిటి తెలిసింది, వాళ్ళు పొయ్యి వెలిగించుకున్నారు కాఫీ పెట్టుకుంటున్నారు, పొయ్యి వెలిగించుకుని దేనికోసం పెట్టారు వెలిగిస్తారు, కాఫీ పెట్టడం కోసమే వెలిగిస్తారు, అన్నం వండడం కోసం కాదు. అన్నం ఇంకా ఇప్పుడు అసలు బాగుంటుంది ఇంటికి ఇప్పుడు కాఫీ కనుక లింగము. ఇక్కడ త్వాప్రత్యయమును శృతి స్వీకరించినది, ఎందుకు స్వీకరించింది అంటే మరొకటి విధించాలన్నమాట, అందుకోసం త్వాప్రత్యయం. ఎందుకంటే త్వాప్రత్యయము సమానకర్తృకమై ఉంటుంది, దాని ఆ ప్రత్యయం యొక్క అక్షరం అది ఇంతకు ముందున్న మెరుపుకి తర్వాత మెరుపుకి కర్త ఒకడే అయి ఉండాలి. కర్త ఒకడు కాకపోతే ఆ ప్రత్యయాన్ని విధించుకోవాలి. రామ ముక్త్వా దేవదత్త గచ్చతి అనుకో అలా త్వాప్రత్యయం విధించుకోవాలి. రామ భూతే దేవదత్త గచ్చతి సపరేట్గా విధించాలి తప్ప త్వాప్రత్యయం పెట్టుకో. కర్త ఒకడే అనుకోండి, రామ భుక్వా గచ్చతి అప్పుడు కాబట్టి దాని సూత్రం ఉంది సమానకర్తృక అనే పదంతో ఉంది సూత్రం. కాబట్టి ఇక్కడ ఎవడైతే ఆత్మజ్ఞానము పొందాల్సి ఉన్నదో వాడే ఏషణాత్యాగము చేయవలసి ఉన్నది అని ఆ త్వాప్రత్యయమును శృతి స్వీకరించడం ద్వారా ఆత్మజ్ఞానమునకు ఏషణాత్యాగము అత్యావశ్యకము అని దృఢము చేసినది. ఇంతకుముందు అంతర్గతమై ఉన్నటువంటి దానినే ఏషణాత్యాగ విధిని ఇప్పుడు దృఢము చేసినది. మంచిది తస్మాత్ ఏషణాభ్యోత్య తస్మాత్ అంటే అందువలన అంటే పైన చెందిన అనేక కారణాల వలన ఏషణాల నుండి వ్యుత్థానం చేసేయాలి. తస్మాత్ బ్రాహ్మణ ఏషణాభ్యోగ యుద్ధాయ చేస్తే కానీ పాండిత్యం నిర్విద్య కుదరదు. పాండిత్యం నిర్విద్య మనం చూసేసాం, ఏషణాభ్యుత్థానం చేసి ఆత్మస్వరూప జ్ఞానము పొందవలము. ఆ విధంగా పొందిన వాడి జ్ఞాన బల భావేన బాల్యేన మామూలుగా పాణిని గ్రామం ప్రకారం సన్నంతం రూపంగా ఉండొచ్చు, ఇది వైదిక ప్రయోగం నిష్టాసే. సన్నంతం అంటే ఇచ్చార్థంలో ప్రత్యయం, ఇదే ఇచ్చేది అంటున్నారుగా, ఇచ్చార్థంలో వచ్చే ప్రత్యయానికి సన్ అని అంటారు, సన్ ప్రత్యయం సన్నంతం. కాబట్టి ఉండగోరవలను నిష్టాసేత్ అంటే ఉండగోరవలను అంటే అలా ఉండాలి అని కోరుకోవాలి. కోరుకోవాలంటే మళ్ళీ ఇంకో కోరికలు మొదలెట్టదు, అది కోరికేమి కాదు, అక్కడ ఇది కావాలి అది కావాలని కోరకల్లా ఆ విధంగా ఉండాలి అనే ఆకాంక్షను కలిగింది. దట్ ఈస్ గోల్. ఏమిటి ఆ గోల్లు? బాల్యేన తిష్టాసే, నేను బాల్యముతో ఉండవలను, బాల్యముతో ఉండవలను. బాల్యము అంటే చిన్నపిల్లవాళ్ళగా ఉండాలన్న అభిప్రాయం కాదు, అలా అలా అనిపిస్తుంది, అలా అనిపిస్తున్నాను. బాల్యము అంటే బలభావము. ఏమిటా బలము? జ్ఞానమే బలము, జ్ఞాన బలభావేన. సో జ్ఞానం అంటే టీకాకారులు వస్తారు, జ్ఞానం శ్రవణార్థం తర్జన్య బలేన మననేన. సో మీరు ఆ జ్ఞాన బల భావంతో ఉండగలుగుతాం. నేను మీకు దృష్టాంతం చెప్తాను, అంతా మెడిటేషన్ చెప్తాను. ఉండడం అంటే ఇప్పుడు ఉండకపోతే ఏమన్నా ఊరేగుతున్నామా అలా అనుకోవడం. ఇప్పుడు
కూడా ఉన్నా ఉన్నాగా ఉండకపోవడమేమి ఊరేగటం లేదుగా అని మీరు అనుకోవచ్చు. వాస్తవంలో నేను అంటాను, నేను ఉండడము ఎరుగదు. మీరు ఊరేగుతున్నారు తప్ప ఉండడము ఎరుగదు. ఏ ఊరేగుతున్నారు మీరు గమనించకూడదు. సపోజ్ మీరు ఇంట్లో కూర్చునే సోఫాలో కూర్చునే మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, మీరు ఊరేగుతున్నట్ట ఉన్నట్ట ఉండలేదు కదా. భవిష్యత్తు గురించి ఆలోచిస్తామంటే మీరు ఉన్నట్టు కాలేదు కదా. సో కనుక ఇప్పుడు మీరు భవిష్యత్తును ఊహించుకుంటున్నారు అనుకోండి, అంటే ఏమైంది, వర్తమాన క్షణం నుంచి దూరమైపోయారు. వర్తమానంలో ఏముండదు, ఆత్మ చైతన్యము వర్తమానంలో ఉంటుంది. ఆత్మ చైతన్యము అంటే వర్తమానమే. కాబట్టి నేను అంటే వర్తమానమా భవిష్యత్తు అంటే వర్తమానం కదా. కాబట్టి మీరు ఆత్మస్వరూపం నుంచి దూరం అయిపోయారు. తర్వాత లైఫ్, లైఫ్ అంటే ప్రాణశక్తి, చేతన. చేతన వర్తమానమా భవిష్యత్త? వర్తమానం. చేతన భవిష్యత్తు కాదు, వర్తమానం. ఆ చేతన నుండి దూరం అయిపోయారు అంటే ఇల్లు ఇల్లు ఊరేగుతున్నట్టు అయిందా లేదా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చునే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే గుర్తు చేసుకోవాలి. ఏమని, అరే మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామే, తద్వారా మనము చేతనకు అంటే లైఫ్కి వర్తమానానికి ఆత్మస్వరూపానికి దూరమైపోయినామే అని అనుకోవాలి. అనుకుని వెంటనే తన స్వరూపము తెలిసి ఉండడం బయటికి వస్తారు. తన ఎందు తాను తనతో తాను తాను తానుగా నిలిచి ఉంటారు. దీన్ని అది తిష్ట తిష్టాసే ఉండడం అంటే అది ఉండడం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఉంటున్నారా ఊరేగుతున్నారా? ఊరేగుతున్నారు, ఉండలేదుగా, ఉండవలేదు తిష్టాసే. ఏమంటే సపోజ్ మీరు అనొచ్చు, మేము భవిష్యత్తు గురించి అనుకుంటట్లేదండి, అలాగా కొన్ని భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. దేని గురించి ఆలోచిస్తున్నాను? గతం గురించి ఆలోచిస్తున్నాను. భవిష్యత్తు గతం తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదా? ఉండదు. ఆలోచన అంటే కాలం. సో నాకు సో ఆలోచన అంటే కాలం. థాట్ అంటే ఏంటి? కాలం. మీరు ఏదైనా ఒకటి ఆలోచించారనుకోండి, అది అది ఆ ప్రవాహము, ఆ ప్రవాహము ఆలోచన అంటే అదొక ప్రవాహం. ఆ ప్రవాహంలో ఏముంటుంది? కాలం యొక్క ప్రభావం ఉంటుంది. ఎలాగా? గతము భవిష్యత్తు. ఇప్పుడు నేను అప్పుడు యూనివర్సిటీలో చదువుకున్నాను అని ఆలోచిస్తూ కూర్చున్నాను అనుకోండి, అంటే గతంలో ఉన్నాను. గతంలో ఉన్నానంటే అర్థం ఏంటి? కాలం యొక్క బంధంలో ఉన్నాను, కాలం యొక్క పంజాలో ఉన్నాను అని అర్థం. కాలం పట్టుకున్నాను. భవిష్యత్తు నేను అమెరికా వెళ్తాను, అక్టోబర్లో అమెరికాలో ఉంటాను అని ఊహించుకుంటుంది. మాటవల్సి టికెట్ కొనుక్కోవడానికి దానికి అనుకోవడంలో తప్పే లేదు, ప్లానింగ్ చేసుకోవడంలో తప్పే లేదు. కానీ అదే ఆలోచించు, నేను అప్పుడు అమెరికా వెళ్తాను. సో మీకు ఒక కథ చెప్తాను. ఈ కథ విన్నారు మళ్ళీ తిప్పుకుంటారా చెప్పండి, లేకపోతే మీకు మొదలు పెడతాను, మీకు తెలిస్తే ఆపేసేటో. ఒక ఆయన ఆవకాయలు పెట్టుకో, ఆవకాయలు పెట్టి సీజన్ కదా, నూనె మోన మార్కెట్కి నూనె కొన్నాను చెప్పంటారా ఈ కథ మనం నూనె కొన్నాడు. జాడీ ఒక జాడీ నిండా నూనె కొన్నాడు, రూపాయి నూనె. అప్పట్లో రూపాయికి జాడీ ఎంతుంది, ఇప్పుడు రూపాయికి ఏది జాడీ ఎట్టుకోవాలి? ఆ రోజుల్లో అది ఆ నూనెని ఒక హమాలయం ఎత్తు మీద పెట్టించాడు. ఆ హమాలయం మోసుకొస్తాడు ఇంటికి, హమాలయం పావులా ఇస్తాడు, నూనె రూపాయి, ఆ హమాలయం పావులా. ఆయన ముందు నడుస్తున్నాడు, చేతిలో గొడుగు ముందు ముందు నడుస్తున్నాడు. వెనకాల గొడుగు ఎందుకంటే ఎండకి వెనకాల ఈ హమాలయం వస్తున్నాడు. ఈ హమాలయం ఊహ ఏమిటి, పావులా వస్తుంది. దీంతో నాలుగు గొడుగులు వస్తాయి, గొడుగుగా నాలుగు గుళ్ళు వస్తాయి. అవి కుదిరితే నాలుగు పెట్టలు వస్తాయి.
వస్తాయి, బట్టలో ముందు బట్టలు వస్తాయి. అవి మళ్ళీ ముందు పెడితే 416 ఉంటాయి, మళ్ళీ పెడితే 286 ఉంటాయి, మళ్ళీ పెడితే తీరగా అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద హ్యాచరీ లాగా ఒక పెడతాను. రోజు 100,000 రూపాయల గోడుగుడ్ల వ్యాపారం అయిపోతుంది. నేను ధనికునే ఉంటాను. అప్పుడు ఒక అమ్మాయి నన్ను వివాహం అవుతుంది. ఇప్పుడంటే పిల్లలే వాళ్ళు ఇవ్వరు, అప్పుడు ఎవరుంటే వాళ్ళు పిల్లలు ఇస్తారు, వివాహం అవుతుంది. ఆ తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఉంటాను, ఒక కొడుకు ఒక కొడుకు, ఇద్దరు పిల్లలు కొడుకు కొడుకు, వాళ్ళకి నేను సెయింట్ యాన్స్లో చదివిస్తాను. నేను బొమ్మలు పోసి పెట్టినట్టుగా వాళ్ళు ఉండడానికి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళకపోతే ఓ స్కూల్కి వెళ్ళంటే సాక్షి తీసుకొట్టి వాళ్ళని శిక్షించైనా సరే తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెడతాను అని అభినయించుకుంటూ ఈ జాడీకింద బాధ్యత ఈ ముందు వెళ్తుంటే ఆయన ఏదో పెద్ద శ్రద్ధ అయితే ఎప్పుడు పడుతున్నాడు ఏదో అయింది ఏదో వెనక్కి తిరిగి చూస్తే ఇప్పటికి ఈ ఆవకాయ మీదంతా రోడ్డు మీద ఉంది. అప్పుడు ఇలా అంటాడు, రూపాయి భూమి నేల పాలు చేశాను అంటే ఈ అమ్మాయి అంటాడు నీటి రూపాయి పోయింది, నాది వేలాది రూపాయలు సంపాదించే హ్యాచరీ, భార్య, ఇద్దరు పిల్లలు, సంసారం, బిజినెస్ అన్నీ నా అన్ని నేల పాలైనాయి, అన్నీ పోయాయి. సో ఈ విధంగా భవిష్యత్తు గురించి సంకల్పిస్తూ కూర్చుంటే మనిషి తన స్వరూపం నుంచి దూరం. భవిష్యత్తు మీరు ఆలోచించట్లేదు అనుకోండి, మరి ఇప్పుడు ఏమో ఆలోచిస్తున్నారు, గతాన్ని అంటే మీరు అనొచ్చు కాబట్టి గతము భవిష్యత్తు అంటే అసలు ఆలోచించింది ఏమి లేదా ఈ సృష్టిలో లేదు లేదు లేదు. కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే భవిష్యత్తు గురించి కానీ గతాన్ని గురించి కానీ ఆలోచించుకుంటూ బతికేస్తాడు. కానీ ఆలోచనతో ఆనంది కాదు, గతాన్ని గురించి ఆలోచించాలనుకోండి దుఃఖం కలిగి, ఆ దుఃఖం కలిగి ఎవరో ఏదో అవకాశం చేశారుగా ఫీలింగ్, లేదా మనం ఎవరో అవమానం చేశారుగా ఫీలింగ్, వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏదో కర్మను ఆచరిస్తారు. ఎవరైతే ఆలోచనతో ఆనందండి, మూస ఆనందం ఆనందా. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు కూడా మన సంసారాన్ని మనమే నిర్మాణం చేసుకుంటాం, ఇలా ప్రాక్టికల్వే. బట్ ఇన్ ఏ ఫిలాసాఫికల్ సెన్స్ మీరు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ సంకల్పించిన సమయంలో ఆ ఆలోచనల ప్రవాహం ఏదైతే కలదో, ఫ్లో ఆఫ్ థాట్స్, దట్ డిటర్మిన్స్ ది ఎలిమెంట్ కాల్డ్ టైం. టైం అనే ఎలిమెంట్ని ఆ ప్రవాహమే నిర్వహిస్తుంది, నిరూపిస్తుంది. ఆ టైం యొక్క ప్రవాహంలో వీడు బలుద్ధుడై ఉంటాడు. ఆత్మస్వరూపము టైమ్లెస్, ఈ కాలము అతీతము, అకాలం, దాని ఎందుకు కాలం ఉండదు, అది టర్నల్ నిత్యం, దాని ఎందుకు కాలం ఉండదు. అటువంటి ఆత్మస్వరూపానికి దూరంగా ఉంటుంది. కాబట్టి గతం గురించి ఆలోచించేప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి వైష్ణవే చింతకూడదు బ్యాస్, వైద్యులు చింతకూడదు బ్యాస్, గతాన్ని ఎందుకు ఆలోచిస్తాం, ముఖ్యమైన గతాన్ని ఆలోచిస్తే ఏమి లేదు. కాబట్టి నేను ఆత్మస్వరూపం చూడనే ఉంటాను అంటే ఏం చేయాలి, గతాన్ని గురించి సంకల్పాలను విడిచిపెట్టేయడం, కాలం ఆలోచనల ప్రవాహము, విచిశ్యవ్యాస కాలం యొక్క ప్రవాహము, ఆ ప్రవాహం నుంచి గట్టిపోయి వచ్చేయడం, స్టాప్ వాచింగ్, దాన్ని అబ్జర్వ్ చేయండి, బీ వాచ్ఫుల్. మనస్సులో వచ్చే సంకల్పాలని యు వాచ్, బీ వాచ్ఫుల్, అంతే సర్పంతుంది. మీరు వాచ్ఫుల్గా ఉన్నట్లయితే గతం యొక్క సంకల్పముల నుండి బయటకు వచ్చేస్తారు, భవిష్యత్తు యొక్క సంకల్పముల నుండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే దేని ఎందుకు నిలిచి ఉంటారు, ఆత్మస్వరూప నిష్ఠులై ఉంటారు. మీకు ఈ దీంట్లో రహస్యం ఉండదు. మీరు సంసారముకు సంబంధించిన విషయం ఉంది అంటే గతము భవిష్యత్తు ఇంక్లూడెడ్ ఇన్ దాట్, వాటి గురించి సంకల్పిస్తున్నప్పుడు మీ స్వరూపం నుండి మీరు దూరం అయిపోయారు, మీ స్వంత ఇంటికి దూరం అయిపోయాడు వాళ్ళు అన్నట్టుగా బాటసారి అయిపోయాడు. బాటసారి అంటారు, బాటసారి అనేది చాలా ఇంట్రెస్టింగ్ భావన. కవులకి పాఠశాలి అనే పదాన్ని పట్టుకుంటే వాడు ఎన్నెన్నో భావజాలాన్ని దాని నుంచి పట్టుకొస్తుంది. సో పాఠశాల
పాఠశాల ఏమిటంటే వాడు ఎప్పుడూ వెతుకుతూ ఉంటుంది, ఎన్నో చేరుకోవడానికి తాతహలాలతో ఉంటుంది. వాడు ఇంకా చేరుకోలేదు పాఠశాల అంటే, ఇంక చేరుకోవడం ఇంకే చేరుకోలేదు, చేరుకుంటే పాఠశాల కాదు. మనిషి పాఠశాలగా బతికేస్తాడు. ఇప్పుడు ఇంకెప్పుడు చేరడం, చేరడం అనేది ఏమవుతుంది? అది కాలం యొక్క బంధము ఆలయంలో అని చెప్ప మీరు పాఠశాలగా జీవించవద్దు. ఇంటికి చేరుకున్నవాడిలాగా తన స్వరూపమును చేరుకుంటుంది అని చెప్పనే సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. నేను గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ సంకల్పిస్తూ కూర్చుని మీ స్వరూపాన్ని మీరు విస్మరించి ఆత్మవిస్మృతి అంటారు, అది ఏ బంధము. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ శ్రవణము స్వీకరించి మననము, ఏమిటి మననము, ఆత్మవిస్మృతి నుండి బయటపడాలి. ఎప్పుడైతే ఆత్మవిస్మృతిని గుర్తుపట్టి ఓ దిస్ ఈస్ ది సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, యు డోంట్ వాంట్ దిస్ అని మీరు ఆత్మస్వరూప నిష్ఠులై ఉన్నట్లయితే, ఇప్పుడు ఏమవుతుందో చూస్తున్నాండి, మీరు మీకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, సంయోగం ఉంటారు యోగం. దీంతో లైఫ్తో సంయోగం లైఫ్, లైఫ్ పవర్ ఆఫ్ లైఫ్, ఆ చేతన శక్తితోటి మీకు సంయోగం అవుతుంది. తర్వాత నిత్యతత్వము వర్తమానము, వర్తమానము ఈజ్ ఎటర్నల్, అది నిత్యము కాలము అతీతమైన అవినాశి వర్తమానం, దానితో మీకు సంయోగం ఏర్పడుతుంది. తర్వాత ఆత్మ చైతన్య రూపంగా పరమాత్మయే మీ ఎందు ఉన్నాడు, అదిగో ఆ ఆత్మ చైతన్యంతో మీకు సంయోగం ఏర్పడుతుంది. అన్నీ ఒకటే, ఉంటే నేను ఒకటే ఉండే ఉండేది చెప్పాను, అన్నీ ఒకటే, దానికే యోగము అంటే ఇన్ని యోగము. కాబట్టి బాల్యేన నిష్ఠాసే ఈ మననము యొక్క బలము మిమ్మల్ని ఏం చేసుకుంటే స్వరూపనిష్ఠుడిగా నిలబెడుతుంది. జ్ఞాన బలభావేన నిష్ఠాసే తజ్జన్య బలైన మననేన ఇది శంకరులు ఇంకా అంటారు, సాధన ఫలాశ్రయణం హి బలం ఇతరేషాం. ఆత్మస్వరూపనిష్ఠుడి బలము తన యొక్క ఉంటుంది, వాడి బలం తన స్వరూపంలో నిలిచే ఉంటుందా, అది వాడి బలం. వేరాజ్ ఆత్మస్వరూపము తెలియని వారు అనాత్మ మీద ఉండాలే, వాడికి బలం ఎక్కడి నుంచి వస్తుందో చూసినా సాధన సాధ్యము నుండి బలం వస్తుంది. ఫలాంటే సాధ్యం, సాధనము సాధ్యము, దాని నుంచి బలం వస్తుంది. వాడికి సాధ్యము అంటే ఫలానాది నాకు కావాలి, ఏమిటి కావాలి, నాకు సుఖం కావాలి. అంటే ఇప్పుడు సుఖం లేదనే కదా, సుఖం కావాలి. ఈ సుఖం కావాలంటే దాన్ని సుఖాన్ని పొందడానికి సాధనం ఏమిటి, డబ్బు. డబ్బు సాధనం, డబ్బు ఉంటే సుఖం వస్తుంది. కాబట్టి వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, ఆశ్రయిస్తాడు, పట్టుకుంటాడు దీన్ని, సుఖము అనే ఫలము సాధ్యము, దానిని సంపాదించి పెట్టే సాధనము డబ్బు, దాన్ని పట్టుకుంటాడు. ఈ రెండింటి సాధన ఫల ఆశ్రయం, అది అది దొరికితే బలము అనుకుంటాడు. నేను ఒక మనుషులు చూశాను, ఈ మధ్య తెగొస్తుంది మనుషులు, ఒక ఆయన పెద్ద ఆయన ఎర్రటి అంతా మొత్తం కమర్షియల్ అంతా కూడా స్క్రీన్ అంతా ఎరుగుతాయి, ఎందుకంటే హనుమంతుడు సింధువుల వర్ణం కదా, స్క్రీన్ అంతా ఎరుగు, ఆయన కూడా ఎర్రగా ఉంటాడు. ఊళ్ళంతా సింధువులను మార్చుకున్నాడు ఏమో మొత్తానికి ఎర్రగా కనుక్కుంటూ ఉంటాడు. తర్వాత మంచి ఎక్కడ మంచి కనుక్కుంటాడు, పండుగ ఎర్రగా ఉంటుంది, వెనకాల చిన్న పూజా మందిరం వద్ద అది ఎర్రగా ఉంటుంది, దాంట్లో హనుమంతుడు ఎర్రగా ఉంటాడు, అంతా ఎరుగుపోయాయి. తర్వాత ఒక హనుమంతుడి విగ్రహాన్ని చూపిస్తాడు, ఇది 4,950 రూపాయలు, ఇది ప్రత్యేకంగా పూజ చేసిన విగ్రహం. మీరు వెంటనే ఫోన్ చేసినట్లయితే మీకు పోస్ట్లో పంపించబడుతుంది, ఇది మీకు గొప్ప బలాన్ని ఇస్తుంది. హనుమంతుడు హనుమంతుడు అంటే బలం కదా, అంటే ఈ విగ్రహం మీరు సంపాదిస్తే మీకు బలం వస్తుంది. అంతేకాదు ఈ కోరికలన్నీ తీరిపోతాయి. ఇప్పటి వరకు ఎంతమందికి కోరికలు తీరు బలం వచ్చిందో తెలిసినా, 100,000 మందికి కోరికలు తీరిపోయి బలం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీ వెంటనే దీన్ని దగ్గర చేసుకుంటే మీకు కూడా మీ కోరికలు తీరిపోయి బలం వస్తుంది. హీ యూజ్ ది వర్డ్ బలం.
ఇది హనుమంతుడి విగ్రహం. అది తీరా చూస్తే అది ఎప్పుడూ చూడదు. హనుమంతుడి విగ్రహం బాగుంటుంది కదా. హనుమంతుడు అంటే రామాయణం చదివిన వాడికి హనుమంతుడు అంటే మహాప్రీతి. అయితే హనుమంతుడు అంటే విగ్రహం మాత్రం కాదండి, హనుమంతుడు అవ్యక్తం అది. అది హనుమంతుడు అంటే ఎలా ఉంటాడో వాళ్ళు అడగద్దు. మీరు హనుమాన్ స్టాండ్స్ ఫర్ రియాలిటీ అది మీరు రామాయణం చదివితే తెలుస్తుంది. ఈ స్టాండ్స్ ఫర్ సంథింగ్. సో బుద్ధి, ధైర్యము, ఉద్యమము, సాహసము, ప్రేమ ఇటువంటి వాటికి ఇది స్టాండ్స్ ఫర్ ఆల్ దాట్. కాబట్టి అసలు ఏమిటో చూద్దాం. ఆ హనుమంతుడి విగ్రహం అది ఏమీ దూరం తీరా చూస్తే ఏమీ లేదు. ఇంకే బస్ట్ బస్ట్ వేయడం సమని అంటారు. కాపర్తీసిన బస్ట్ ఆ బస్ట్ని ఈ తాడు ఉంటుంది చిన్న తాడులో ఒకటి ఎలా చిన్న హుక్కు ఉంటుంది కదా ఆ తాడు కట్టి అది ఇలా పడుతుంది. ఇగో ఇది మీరు మెళ్ళ వేసేసుకుంటే మీ కోరిక తీసుకొని బలం ఉంచేసుకుంటుంది. ఈ చెప్పిన దృష్టాంతం ఎందుకు చెప్పారంటే ఆ వాక్యం చూసి చెప్పారు. మీరు ఆ వాక్యం చూడండి, శంకర్లు ఏమంటున్నారు, ఇతరేషాం అనాత్మ విధాం బలం. ఆత్మస్వరూపం తెలియని అజ్ఞానం ఉన్నారే వాళ్ళకి ఏమిటి బలము? సాధన ఫలాశ్రయం. వాడు ఏదో తాబీదులు కూడా ఈ మధ్యన తాబీదు ఆయన ఒక ఆయన తాబీదు ఆయన ఒక ఆయన వచ్చారు. ఈ ఈ మధ్యన ఈ ఛానల్స్ వచ్చాయి. ఇంతకుముందు భక్తి ప్రోగ్రామ్లో ఏదో మామూలు రెగ్యులర్ దాంట్లో అరగంట సేపు ఉండేది. ఎల్లి ఎల్లి మార్నింగ్ భక్తి సంగీతం అది ఉంది. ఇప్పుడు అలా కాదు, 24/7 ఛానల్ దాంట్లో భక్తి లేకపోతే ఆధ్యాత్మికత ఏదో ఉంటుంది. ఏముంటుందంటే చాలా పూర్ క్వాలిటీ ప్రోగ్రామ్, వెరీ పూర్ క్వాలిటీ. ఏమీ దాంట్లో సారం ఏమైనా అక్కడక్కడ మంచిగా వస్తుంటే బాగానే ఉంటుంది. ఎవరో ఒక ఆయన రామాయణం చెప్తున్నారు, వాల్మీకి రామాయణం ఏదో శ్లోకం చదువుకుంటే నా చేయకూడదు. అమ్మో చాలా సంతోషం, వాల్మీకి రామాయణం ఓన్లీ ఆయన ఏం చెప్పాడో ఏమన్నాడో శ్లోకం వాల్మీకి మహర్షి చేత రచించడం శ్లోకం అయితే అంటున్నాడు కదా. సంథింగ్ రిమార్కబుల్. వాల్మీకి శ్లోకాలు చాలా సరళంగా ఉంటాయి. ఆయన ఉన్న పాటించడానికి అది ఆ శ్లోకం మీద గొడవ ఉంటుంది. అంత కష్టమైన దాన్ని తెలియదని చెప్పగలుగుతుంటారు. ఏం సమస్య లేదు, గుడ్ ప్రోగ్రామ్. అలాంటివి ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి, అలాంటివి మూడు నాలుగు ఉన్నాయి తప్ప మిగతా ఉన్నా కూడా జంక్ ప్రోగ్రామ్స్. దాంట్లో వన్ ఆఫ్ ది జంక్ ప్రోగ్రామ్స్ ఈజ్ ఒక ఆయన తాబీదులు పట్టుకుని వస్తాడు. ఆయన ఒక్కరికి చెప్పేస్తుంటాడు, ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ పండితాయి క్రితం ఏ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ప్రమోషన్. ఏమని మీరు ఇంత ఆలస్యం చేయొద్దు, నాకు వెంటనే ఫోన్ చేసేయండి, ఆ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీకు నేను తాబీ పంపిణీ చేస్తాను, మీకు బలం వచ్చేస్తాను. రిచ్ మ్యాన్స్ ఎవరు తెలుసా అనుకున్నాను, రిచ్ మ్యాన్ బలం ఎవరో తెలుసిన వాళ్ళు బలం వేర్ అండ్ డిఫరెంట్ థింగ్స్ దట్ హీ కెన్ అకాంప్లిష్ విత్ వేర్ సాధన సాధన ఫల ఆశ్రయం. తర్వాత కొంతమంది స్కాలర్షిప్ దగ్గిస్తే సాధన స్కాలర్షిప్ ఆ పాండిత్య ప్రభావంతో నేను లోకాన్ని జయిస్తాను, భోగాలను కొలుస్తాను, రకరకాలుగా ఉంటాను. ఇవన్నీ కూడా బంధహేతులుగా నేను పెద్దలు వివేకవంతులు ఎలాంటి బాగా అధ్యయనం చేశారు. ఇక ఇంతకంటే నన్ను ఎల్లకూడదు నా లక్షణాలు ఎక్స్ప్లెయిన్ చేయటం. నేనని ఏమంటే ఈ బాహ్యములైన అనాత్మ విషయములైన సాధన సాధ్యములన్నీ కూడా దేర్ ఆల్ హంబల్. వాటిలో సత్యం అవి జెన్యువైన్ అయ్యి ఉండి ఇష్యూమిట్ ఈస్ జెన్యువైన్. ఇవన్నీ కూడా ఇవన్నీ బెంగారుగా ఏదో మీరు కల్పించబడుతున్నారు. అలా కాకుండా ఇష్యూమిట్ ఈస్ జెన్యువైన్. జెన్యువైన్ సాధన సాధ్యం గురించి భాష్యకారులు మాట్లాడుతున్నారు. వాటిని మీద ఆశ్రయం పెట్టుకున్న వాళ్ళు కూడా బలహీనుడుగానే తేలుతారు తప్ప బలం అనేది లేదు. మీరందరూ ఈ బలాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే వయస్సు వచ్చేప్పుడు శరీర బలం తగ్గుతుంది, అప్పుడు మనల్ని రక్షించేది ఈ బలమే. అందుకోసం ఈ బలాన్ని పట్టుకోవాలి. అబ్బాయి నాకేం బలం లేదండి, నా ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు అని మీరు అంటే నేను కాదను, నేను సంతోషిస్తాను. ఐ సే గాడ్ బ్లెస్ యూ.
యు ఆర్ బ్లెస్డ్ విత్ అస్. ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు నేను జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే యు ఆర్ బీ బ్లెస్డ్. ఓకే, హ్యావింగ్ సెడ్ దాట్, నేనేమంటానంటే మనుషులు ఎప్పటికీ ఒక్కలాగే ఉండరు, మనస్సులు మారుతాయి. ఒకవేళ మనస్సు మారకపోవచ్చు, పరిస్థితి మారు. సడన్గా నువ్వు ఏది బలం అనుకున్నావో అది కాలు కింద నుంచి కార్పెట్ తీసినట్టు అయిపోవచ్చు, నీకు అది బలం కాకుండా పోవచ్చు, ఆ బలం నీకు లేకుండా పోవచ్చు. అప్పుడు నా నువ్వు అప్పుడు నువ్వు కదా ఇప్పుడు బలం బలం అంటే రాదు. గెట్ ఇట్ నా ఏమిటి ఆ బలం ఏదో తెలుసిన, బయట బలం కోసం వెతకడం మానే, అది ప్రైమరీ కండిషన్. నువ్వు బయట బలం కోసం, బలం అంటే సైకలాజికల్ ఎష్యూరెన్స్, సర్టెంటీ, దాన్ని బలం అంటాను. నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్పాను, సైకలాజికల్ సర్టెంటీ. మీరు ఎవరైనా అడిగారు, డిడ్ యు కమ్ అక్రాస్ ఏ పర్సన్ హూ ఇస్ సర్టెన్? సర్టెన్ చాలా సింపుల్ వర్డ్. మీకు ఎవరైనా కనుగొంటాడా హూ ఇస్ సర్టెన్? నో నో, కనాక్ కమ్ అక్రాస్ ఏ పర్సన్ హూ ఇస్ సర్టెన్. ఒకవేళ ఎవరైనా మీకు ఈ దమక్రాస్ ఏ పర్సన్ హూ ఇస్ సర్టెన్, హూ ఇస్ షూర్, అండ్ హూ ఇస్ కంటెంటెడ్, అండ్ హూ ఇస్ షూర్ ఆఫ్ హిమ్సెల్, వాళ్ళు జ్ఞానం, వాళ్ళు బంధం ఉంటుంది. దట్ సర్టెంటీ. ఎందుకంటే మనం ఏం చేస్తాం, పొరపాటు, ఈ డబ్బు ఉంది కదా నాకు ఒకే ఉంది నాకు పాప ఉంటుంది అనుకుంటాం. యూ ట్రై దాట్, యూ రిమైన్ అన్సర్టెన్. నాకు ఈ బంధువర్గం ఉన్నది, మీరు నా చుట్టూ ఉన్నారు, నాకు నోటే ఉంది, ఐఎమ్ సేఫ్ అని అనుకుంటాడా? హీ విల్ గెట్ ఎ షాక్ అయితే, విల్ గెట్ ఎ షాక్. అనాత్మ బలం అనేది అసలు బలమే కాదు, ఆత్మబలమే బలం. అసలు బలము అనే పదానికి ముందు ఆత్మబలం పదమే ఉండాలి. ఆత్మబలమే బలం, ఆత్మ కంటే భిన్నమైన బలము అసలు బలమే కాదు. అది బలం అనే భ్రమ కలిగిస్తుంది, భ్రమ కలిగించి అది మనల్ని ఏం చేస్తుందంటే ఈ సంసార యాత్రలో వెతుకోకుండా మధ్యలో వెతుకోకుండా వదిలేస్తుంది. కాబట్టి అనాత్మవేత్తల యొక్క బలం ఉన్నదే. చూడండి, మీరు జీవితంలో సత్యం కొరకు అన్వేషిస్తున్నారా? సత్యము బయట ప్రపంచంలో ఉందనో లేకపోతే స్వర్గాది లోకాలలో సత్యము బలమో మీరు వెతుక్కుంటున్నారా? అలా మీరు చేస్తున్నట్లయితే ఇంకొక మనిషి మీకు సత్యాన్ని చెప్తాడని మీరు అనుకుంటున్నారా? సత్యాన్ని అందజేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఫలానా దేవతని ఇలా అలా చూసుకుంటుంది, ఆ దేవత కూడా ఒకసారి ప్రత్యక్షమైన నాకు సత్యాన్ని చేతికి అందజేస్తుందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే యజ్ఞం చేసి స్వర్గానికి పోతే నాకు అక్కడ సత్యం లభిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అనుకుంటుంటే దాని మేకింగ్ మిస్టేక్. ఎందుకంటే ఆ ప్రయత్నం వ్యర్థం. మీకు సత్యము మీకు అనుభవానికి రావాలంటే నేను మీ స్వరూపం ముందు అన్వేషణను ఆరంభించగలను. దిస్ ఈస్ ది లా. మీకు సత్యానుభవం కావాలి అంటే మీ స్వరూపంతో మీతోనే మీరు ఆనందించాలి. మీరు పని చేయండి, మీరు గతాన్ని గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ నిరంతరంగా సంకల్పిస్తూ చేతన నుండి ఆత్మస్వరూపం నుండి నిత్యమైన వర్తమానం నుండి ఆ నిత్యతత్వం నుండి దూరమైపోవడము అనే పొరపాటు మానేసి ఆ యోగము కలిగి ఉన్నది ఆత్మస్వరూపముతో, ఆ చేతనతో, ఆ వర్తమాన క్షణంతో, ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్, భగవాన్ బుద్ధుని యొక్క బోధన, వర్తమాన క్షణంతో మీరు సంయోగ యోగము కలిగి ఉండండి, మీకు ఆ సత్యము యొక్క అనుభవం. సత్యమును మీరు కాన్సెప్చువల్గా బుద్ధితో థింక్ చేసి మీరు పట్టుకోలేదు. అది అనుభవ రూపంగా మీరు దాన్ని పొందాలి. అది మీ స్వరూపమునందే మీకు అనుభవం, అది మీకు లభిస్తుంది. అనుభవ రూపంగానే లభిస్తుంది, ఇంకో రకంగా లభించదు. అంటే తీరా లభించిన తర్వాత మీకంటే భిన్నంగా ఉండదు.
ఎందుకంటే అనుభవం అంటే మీ స్వరూపమే అనుభవం అవుతుంది కదా. అనుభవం అంటే స్వరూపాలే అనుభవం లేదు. తీగా గ్రహించాక అది మీకంటే భిన్నంగా ఉండదు, మీ అందే మీదే అయి ఆ విధంగా సత్య అనుభవాన్ని చూసుకుని తప్ప ట్రూత్ అది మీకు బాహ్య ప్రపంచంలో కానీ స్వర్గాది లోకాల్లో కానీ దొరకదు. కాబట్టి మీరు ఆ సాధనములను సాధ్యములను ఆశ్రయంగా పట్టుకుని ఉండడం అనేది అది బాగానే కాదు. అది శంకరులు లోక ఉన్నారంటే వీళ్ళు ఈ పందిని వేసినప్పుడు అరటి చెట్టును ఒకదాన్ని గెలతో సహా పట్టుకుని కూర్చుంటే దాన్ని కడతారు. మీకు ఎలా కనబడుతుంది అరటి గోధి, అరటి గోధి గోధి అంటారు కదా, అరటి స్తంభం, దాని మీద ఇంత పందిని నిలబడినట్టుగా కనపడుతుంది. వాస్తవంలో అరటి స్తంభము అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే, కానీ దాంట్లో సారమైన ఉండదు. కదలీ స్తంభమతో నిస్సారం అనుకుంటారు శంకరులు ఇంకో సందర్భంలో. కాబట్టి అనాత్మ విషయములపై మానసికంగా ఆధారపడి సైకలాజికల్లీ డిపెండింగ్ అపాన్ ది అదర్ ది నాన్ సెల్ఫ్ అండ్ అక్కడ మనకి బలం దొరుకుతుంది, అక్కడ మనకి సత్యం దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, మనకి ఆశ్రయం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది అని అనుకోవడం ఇవన్నీ ఒకటే అనుకోవడము కేవలము అజ్ఞానమే అవుతుంది. కాబట్టి వివేకవంతుడు ఏం చేయాలి, యక్షణాధ్యాయం చేసేసి ఆత్మస్వరూప నిష్ఠుడై అక్కడ లభించినటువంటి ఆ బలంతో అలా నిలిచి ఉండవలము. తద్బలం హిత్వా విద్వాన్, విద్వాన్ అంటే వివేకం గలవాడు ఏం చేస్తాడంటే ఆ బలాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ బలం అంటే ఇప్పుడు మీకు ఎవరో ఎంపీ గారో ఎమ్మెల్యే మినిస్టర్ గారో మీకు తెలుసుకోండి, అది బలం కదా, లెట్ ఇట్ బి దేర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బలం. కొంత మూత బ్యాంకులో అకౌంట్ మూత ఉన్నట్లయితే బలం కదా, లెట్ ఇట్ బి దేర్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బలం. భోగ సామగ్రి అంతా ఏదో మనం భోగేసి పెట్టుకుంటే బలంగా ఉంటుందేమో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బలం. ఇల్లు వాటిని భార్య భర్త కొడుకు కూతురు కోడలు అల్లుళ్ళు మనవాళ్ళు షష్టిపూర్తి ఫోటోగ్రాఫ్ ఈ లిస్ట్ షష్టిపూర్తి గ్రూప్ ఫోటో ఒకటి ఉంటుంది బలం అంటే మీరు అసలు షష్టిపూర్తి గ్రూప్ ఫోటో అది నా బలము నో, దాంట్లో బలం లేదు. జ్ఞాని ఆ బలాన్ని పక్కన పెడతారు. కర్మలు పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వచ్చేస్తుంది, తీర్థయాత్రలు చేసేస్తే నాకు పుణ్యం ఎప్పుడు నెప్పటిగా వచ్చేస్తుంది, అది నా బలము నో. ఈ అనాత్మ బలము అన్నింటినీ కూడా ఆత్మస్వరూప జ్ఞానం గలవారు విడిచిపెట్టేస్తారు. తద్బలం విద్వా విద్వాన్ని మరి వాడికి ఏమి ఇంక బలం ఏమి ఉంది, అసాధన ఫలస్వరూప ఆత్మ విజ్ఞానమే బలం. ఒక ఆయన ఏం చేశాడంటే సేఫ్టీ కోసం కుక్కని పెట్టాడు, సేఫ్టీ కోసం కుక్కని పెట్టాడు. ఆ కుక్క ఆయన్ని కలిసింది. అప్పుడు నేను ఎప్పుడో ఆయన ఎంక్వైరీ చేశాను, ఏ సమయంలో ఎంక్వైరీ కూడా ఫలానా రావు గారు ఎక్కడైనా ఎంక్వైరీ చేస్తే ఆయన హాస్పిటల్లో రాదు పాపం ఆయన కలిగారు. ఇది లేదు పరిసరం ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయనకి హాస్పిటల్ ఏంటంటే కుక్క కలిసింది, ఆయన నేను కలిశాను ఏమండి కుక్క ఏ కుక్క వీధి కుక్క కలిసింది ఏమనుకున్నా కాదు, ఆయన మా పెంపుడు కుక్కే కలిసింది. అంటే నేను అన్నా పెంపుడు కుక్క ఎందుకు పెట్టుకున్నారండి ఏమో వెళ్తాను అని అన్న, అంటే ఆయన ఉండబట్టలేదు అన్న, అంటే కాదు మిత్రుడు ఆయన, అంటే ఆయన అన్నాడు కాదా కొంత ప్రొటెక్షన్ ఉండాలని కోసం పెట్టుకున్నాను. సరే ఏది సాధనమో అది బలము కాదు, ఎందుకంటే సాధనము అనాత్మ కనుక. ఏది ఫలమో, ఫలము అంటే సాధ్యం, స్వర్గం కావచ్చు, ధనము మీరు పూజ చేసి ధనాన్ని పొంది మూట కట్టవచ్చు, కానీ కూడా ఈ మాటలు ఎందుకు అంటున్నామంటే లోకంలో అలా అవే దృష్టాంతాలు కనపడతాయి. ఏది సాధ్యమో ఫలమో అది బలము కాదు. కేవలం ఈ లోకంలో మీకు బలం ఇచ్చి ఏమున్నాయి,
ధనము భోగము ఉన్నాయి. ఆ రెండు బలం కాదు. పరలోకంలో స్వర్గాది లోకములు మీకు బలాన్ని ఇస్తాయి, అది బలం కాదు. మీకంటే భిన్నంగా ఉన్న దేవతా ఇత్యాదులు కూడా బలం కాదు. ఇంకేం మిగిలిందండి మీకు బలము? ఆత్మస్వరూపం ఒక్కటే కాదు. కాబట్టి మీకు అన్నింటినీ తిరస్కరించాక ఆ తిరస్కారం ఉంది అక్కడ నయ్యండి. అసాధన ఫలస్వరూప ఆత్మ, ఏది సాధన రూపము కాదో, ఏది సాధ్య రూపము కాదో అటువంటి ఆత్మ యొక్క విజ్ఞానం ఏమిట? ఆత్మజ్ఞానం అదే ది నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్. నాలెడ్జ్ ఆఫ్ ది ట్రూత్ అంటే అనుభవ రూపంగా ఉంటుంది ఆ నాలెడ్జ్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ది నాలెడ్జ్ దట్ యు గెట్ బై థింకింగ్. ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి, బై థింకింగ్ యూ గెట్ ఇట్. సమర్థ పదవిధి అంటే సమాసానికి ఈ విధంగా ఆ పదములకు సంబంధించిన కార్యము సమాసము అది సమర్థమై ఉండాలి. అంటే పరస్పర సంబంధము కలిగిన పదములను ఆశ్రయించి ఉండాలి. ఏమిటి సంబంధము? పరస్పర సంబంధము అనగానేమి? సో స్వస్వామి భావ సంబంధము, ఏకార్థి భావ సంబంధము అంటే రెండు పదాలు కలిసి ఒకే ఒక ముద్దలాంటి అర్థాన్ని ఒక అర్థాన్ని చెప్తూ ఉండాలి. అటువంటి సంబంధం ఇదంతా కూడా మీరు బాగా ట్రైనింగ్ చేసి, బుద్ధిని ట్రైనింగ్ చేసి ఆ ట్రైన్డ్ బుద్ధితో మీరు తెలుసుకోగలుగుతారు. సత్యం ఆ రకంగా ఉండదు. దీనికి విలువ లేదని నేను అంటే సమర్థం పదవి చేయడానికి సూత్రమే వస్తుంది. కానీ సూత్రాల్లో కూడా అంత అందమైన సూత్రం మనకు కనపడదు. సమర్థం పదవి ఆయన ఎంత తక్కువ మాటల్లో ఎంత గంభీరమైన విషయాన్ని చెప్పాడంటే ఆ వర్డ్ అయితే ఎలా ఉందో చూడండి. వాట్ ఎన్ అమేజింగ్ వర్డ్ ఇంగ్లీష్ నచ్చే భక్తి సూత్రాలు. ఆల్ దట్ ఈస్ గ్రేట్. కానీ మీరు ఆ సత్యాన్ని, యథార్థ సత్యాన్ని, ఇంత గ్రేట్ సూత్రము కూడా ఒక భాషకు సంబంధించింది. దీని రిలేటెడ్ టు లాంగ్వేజ్. భాష అన్నది అదే లక్ష్యం అన్నాడు అవ్వదు. ఏదో ఈ ఆర్థడాక్స్ పీపుల్ దాన్ని ఒక లక్ష్యంగా చేసుకుని పెడుతున్నారు. ఒక ఆయన మడిపట్ట కట్టుకుని భాష పాఠం చెప్పారు. ఇది వ్యాకరణ భాష. భాష మడిపట్టు కట్టుకునే వాడతారా? వీళ్ళు వాడాలని ఏమి ఏమి పిచ్చారు తర్వాత లోపల చూద్దాం అన్నట్టు లేదది. సో కాబట్టి దట్ నాట్ ది పాయింట్. పాయింట్ ఈజ్ అది భాషకి సంబంధించిన వ్యాకరణం. అది మన భాషను శుద్ధం చేస్తాం. భాషను ఏం చేస్తారు? భూమి చేస్తారు. భాషను కమ్యూనికేషన్ రోజంతా ఎంతసేపు కమ్యూనికేట్ చేస్తారు? సో వేర్ డు యు స్టాండ్? మీ స్వరూపం నుంచి దూరంగా కూడా ఉపయోగపడేదైంది భాష. మీరు అది అర్థం చేసుకోవాలి. కాబట్టి వాట్ యు గెయిన్ బై థింకింగ్ దట్ ఈస్ నాట్ ది నాలెడ్జ్ విచ్ వి ఆర్ టాకింగ్ హియర్. ఆత్మ విజ్ఞానం అంటే ఆ నాలెడ్జ్ కాదు. ఏ జ్ఞానము అనుభవ రూపంగా ఉంటుందో ఆ జ్ఞానం అంటే అనుభవ రూపమైన జ్ఞానం అంటే మీరు ఏం చేయాలి? మీరు అనాత్మ విషయకమైన ఆ సంకల్ప ప్రవాహం నుండి బయటపడాలి. ముందు ఆ సంకల్ప ప్రవాహం నుండి బయటపడి ఆ అనుభవం, అనుభవం అంటే ఏంటండి? అనుభవము వర్తమాన క్షణంగా ఉంటుందా, భవిష్యత్తు గతములుగా ఉంటుందా? వర్తమాన క్షణ రూపంగా ఉంటుంది అనుభవం. అనుభవము ఆత్మ నిష్ఠ రూపంగా ఉంటుందా, ఇతరులుగా ఉంటుందా? ఆత్మనిష్ట రూపంగా ఉంటుంది. అంటే ఆత్మనిష్ట అంటే వెరీ సింపుల్, తన యందు తాను, తనతో తాను, తాను తానుగా ఉందా? మనం ఏమన్నా కొండెక్కమన్నారా లేకపోతే చెట్టెక్కమన్నారా? తాను తానుగా ఉంటా అంతే ఆత్మనిష్ట రూపంగా. సో యాజ్ యు అబైడ్ ఇన్ యువర్ సెల్ఫ్, నేను నేనుగా ఉన్నాను. నేను ట్రై చేస్తున్నాను, నేను నేనుగా ఉన్నాను, నేను నేనుగా ఉన్నాను. డైమండ్ పాయింట్ లేదు, సిటింగ్ రావడం లేదు, ఏమీ లేదు, అన్ని డ్రాపైట్ ఉంటాయి. నేను నేనుగా ఉంటాయి, నేను నేనుగా ఉన్నాను. నేను నేనుగా ఉన్నప్పుడు నేను యోగమును పొందినాను. దేంతో? నాతో యోగాన్ని పొందాను, వర్తమాన క్షణంతో యోగాన్ని పొందాను, ఆ లైఫ్ ఆ చేతనతో యోగాన్ని పొందాలి. అదే ఆత్మనిష్ట. మీరు అటువంటి ఆత్మనిష్టలో ఉన్నట్లయితే మీకు ఆత్మ విజ్ఞానం అంటే ఆత్మ యొక్క పూర్ణత్వ అనుభవానికి వస్తుంది. వెలితి లేనిది అనేది మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడు డబ్బు వచ్చిందనుకోండి,
ఆ డబ్బు మిమ్మల్ని భరించండి. ఆ డబ్బును మీరు ఇస్తుంది మరి మనీ మీరు ఇస్తున్నట్లయితే అంటే 100,000,000 అలా వస్తుంటే అలా పోతుంది, అది మిమ్మల్ని భరించండి. అలాగా పావరాకృతి ఏదో నీటి పొందుతున్నారా పద్మపత్ర నిర్వాహం కాస్త అలా ఉంటుంది. భోగాలు ఉంటాయి, భోగాలు ఏవో వస్తాయి. సో వస్తాయి వెళ్తాయి, ఇవ్వ మాకు బాగుంది కదా. తర్వాత ఈ కర్మ అవి ఉంటాయి, కామ్య కర్మ. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఈ కర్మలు ఉన్నాయి. ప్రవాహ్యతే అనూహ యజ్ఞ రూపా ఉండబోతుంది. ఇవి చిల్లు పడవలు, చిల్లు పడవలు మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి. కనుక వారి ముందు అసలు భక్తృత్వ అహంకారమే ఉండదు. కాబట్టి అది మిమ్మల్ని బంధించింది. ఇవాళ ఫ్రీ కాదు, అది బాధ. ఆత్మవిజ్ఞానమే బాధ. ఆ బలమై ఉండా తద్భావమే కేవలం ఆ భావము, భావం అంటే ఉంట అంటే ఆత్మస్వరూప నిష్టయే బలము. ఆ బలము అయి ఉంట నా ఎందు నేను ఉన్నా. అబ్బా ఏం బలం అన్నది, ఏం బలం, అద్భుతమైన బలం. ఆ బలము ముందు ఈ ప్రపంచమంతా కూడా తెలుదుంటే ఆత్మస్వరూప నిష్ఠయే ఉంట ఆ బలము. చూడండి మీరు వాక్యాలు వింటారు. సో ఆ వాక్యాలు ఏం చేస్తాయంటే మీకు ఒక మెంటల్ ఇమేజ్ ఇస్తాయి, అంతకంటే వాటి వల్ల మీకు లభించింది ఏమి. ఇప్పుడు ఇదిగో ఈ వ్రతం చేస్తే లేకపోతే ఈ దాదాపు కట్టుకుంటే ఏదో మీకు వస్తుంది అని ఏదో అంటారు, లేకపోతే ఏదో పుస్తకంలో రాస్తే అది మీరు వింటారు. ఆ వాక్యం మీకు ఒక మెంటల్ ఇమేజ్ని కలిగిస్తుంది. సో ఫైనల్లీ ఆ కర్మ చేస్తే మీకు లభించేది కూడా ఒక మెంటల్ ఇమేజ్. యు ఆర్ డీలింగ్ విత్ మెంటల్ ఇమేజెస్. స్వరూపానికి ఏంటి సంబంధం లేదు, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. ఇప్పుడు నేను ఆ మాట చెప్తున్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఏదైనా మంచి బ్యాంక్ ఒక ఆంధ్ర బ్యాంక్ ఏదో ఒకటి చూసుకుని దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని మనం ఉన్నట్లయితే మనం హాయిగా ఉండవచ్చు. వాక్యం దీని లోపలంతా దీన్నే పట్టించుకోం నా. సో వాట్ యూ మీన్ బై ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ది బ్యాంక్, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్, యు ఆర్ ఇమాజినింగ్. ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. దానివల్ల నాకు రక్షణ లభించను. ఆ రక్షణ ఏమిటది, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. ఆ తర్వాత అప్పుడు నేను హాయిగా ఉంటాను, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. మీరు మెంటల్ ఇమేజెస్తో జీవిస్తున్నారు. నా బొంకు గోడ పక్కన ఉంటే నాకు ఇంకా లోటే ఉండదు, హూ నోస్. లోపంకుండా ఉండదు, హూ నోస్. ఇంకా నెవర్ ఫెయిల్. యు ఆర్ లివింగ్ ఇన్ మెంటల్ ఇమేజెస్. షష్ఠి పూర్తి ఉత్సవం చేసేసుకుంటే నాకు హాయి ఎంతో బాగుంటుంది. యూ ట్రై అండ్ జర్నీ ఎంత బాగుందో మీరు చెప్పడం అంటే నేను 1000 చంద్రులను చూసినాను. ఏ జన్మలు నేను చూసినా, ఆత్మ జన్మలు చూడకపోయిన తర్వాత ఏ జన్మలు కాదు లక్ష జన్మలు చూసినా ఇస్తాను. మెంటల్ ఇమేజెస్ అంటే ఈ మెంటల్ ఇమేజ్ కొన్ని మీ తెలివితేటలో మీరు సంపాదించడం ఉండొచ్చు, కొన్ని పుస్తకాలు చదువు, లేకపోతే నీకు ఈ గ్రహము ఆ గ్రహాన్ని చూస్తోంది చాలా బాగుంది నీకు ఇప్పుడు గ్రహస్థితి. వాట్ ఈస్ దాట్, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. శుక్రుడు ఒంకరగా చూస్తున్నాడు, వాట్ ఈస్ దాట్, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. కుడ్ బి, ఐ డోంట్ నో, కుడ్ బి, ఐ నాట్ సేయింగ్ రైట్, ఇట్స్ ఎ మెంటల్ ఇమేజ్. మనిషి ఈ మెంటల్ ఇమేజెస్తో బతుకుతాడు, వాటిల్లోనే కొన్ని ఇమేజెస్లో బాగుందనుకుంటాడు, మరికొన్ని ఇమేజెస్లో భోగం ఉందనుకుంటాడు, సుఖం ఉందనుకుంటాడు. అప్ప ఇమేజెస్ అవన్నీ కూడా దాంట్లో బాగా ఇమేజెస్లో బాగా ఎక్కడ ఉంటుందండి. సో యు ఆర్ జస్ట్ ఇమాజినింగ్ థింగ్స్, వాటిలో బలం. మీరు ఆత్మస్వరూప నిష్ఠులై ఉన్నప్పుడు మీకు లభిస్తుంది. చూడండి మీరు ఏం చేయాలంటే ఈ ఇమేజెస్కి మూలంలో ఇమేజెస్ని దాటి మీ స్వరూపంలో ఉంది బలం, అక్కడ ఉంది బలం. మీరు ఆ బలాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది.
తద్భావమేవ కేవలం దాన్నే పట్టుకోవాలి, మీరు ఏది పట్టుకోకూడదు. ఆ బలము ఆ బలముగా నిలిచి ఉంట. ఇప్పుడేమవుతుంది? తదాశ్రయణేహి కరణాని వేషణా విషయే కేవలము హృత్వా స్థాపయితు. శతాబ్ది ఇంకా ఆయన రాయడం ప్రారంభించారు అంటే అది మహాప్రవాహంగా రాసిస్తారు. ఆయనకి ఆటం అడ్డే ఉంటుంది. మామూలుగా టైప్ చేసుకుంటే అనుకుంటుంది సెంటెన్స్ పూర్తవు, కనం తీసుకుని రాసుకుంటే సెంటెన్స్ పూర్తవు, చెప్తుంటే ముందు మాట తోచం అన్నీ ఉంటాయి. మహావిద్వాంసులు కూడా ఉంటాయి. ఆయన శతాబ్ది ఆయన ఏమంటున్నారంటే హీ బికాస్ వీరి ఆత్మనిష్ట అనే బలాన్ని పట్టుకుంటే అది పట్టుకుంటుంది. అప్పుడు ఇంద్రియములు మిమ్మల్ని ఏషణలకు విషయమైన బాహ్య ప్రాపంచిక విషయముల ముందు మిమ్మల్ని బలాత్కారంగా లాగేసి దాంట్లో బంధించేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతాయి. అది ఆ సామర్థ్యం ఇంద్రియాలకు పోతుంది. మీరు చూడండి, ఇప్పుడు గీతా క్లాస్కి వెళ్ళాలి, గీతా క్లాస్కి వెళ్ళాలి అయితే ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఇవాళ అక్కడ పార్టీ ఉంది మనకి ఇన్విటేషన్ ఉంది రాకపోదా అని పిలిచాడు. ఈయన గీతా క్లాస్ మానేసి పార్టీకి పోయాడు. ఆయనకి తెలుసు గీతా క్లాస్ కంటే పార్టీ మొక్కలు కాదని, గీతా క్లాస్ మంచిదని, చాలా అవసరమని తెలుసు. కానీ పార్టీ భోజనము అక్కడ ఆకర్షణకి లాగేయడం లేదు. ఆ ఇంద్రియములు కరణాన్ని ఇంద్రియములు ఏదైతే చెప్ప తర్వాత మనస్సుకి ఒక ఎడిక్షన్ ఉంటుంది. ఏమిటా ఎడిక్షన్? కబుర్లు చెప్పడం. ఒకసారి నాకు ఈ అనుభవం అయింది. పెద్దవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాను, నేను వెళుతున్నా ఆ కబుర్లు వెళుతున్నాను. కబుర్లు సుబ్రహ్మణ్యం దగ్గర చదువుకునే రోజు ఎందుకంటే వాళ్ళలో ఒకడ నీ ఎందుకు కూడా ఈ కబుర్లో పోతుంది అనుకోం పెద్ద చదువుకో అన్నాడు. అంటే నేనన్నాను ఓకే, నేను శాస్త్రీయ వెళ్ళిపోతున్నాను, నేను అనుభవంలో వెళ్ళిన పుస్తకం నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా మీరు కబుర్ మీద నాకు కూర్చుని నాకు టైం లేదు నేను వెళ్ళిపోతున్నాను, మీరు మాత్రం ఎందుకు కబుర్లు చెప్పుకోవడం అని నేను అన్నాను. కూర్చుని కబుర్లు చెప్పుకోవడం మీకు మాత్రం ఏదైనా అవసరం కాదు. అంటే అక్కడ కబుర్లు చెప్పుకోవడం అన్నది వాణిజ్యం యొక్క వ్యాపారం, కానీ రియల్లీ స్పీకింగ్ ఇట్ ఇస్ ది మైండ్. The mind wants distraction. దానికి డిస్ట్రాక్షన్ కావాలి, టైంపాస్ కావాలి. ఒక ఎడిక్షన్లో ఉంటుంది మైండ్. కబుర్లు అంటే ఏముంటాయి? వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఉంటాయి. జనరల్గా కబుర్లు ఎలా ఉంటాయి? జనరల్గా గాసిపింగ్ రూపంలో ఉంటాయి. గాసిప్ ఆవిడ ఇలాగా ఈయన ఇలాగా అని గాసిప్ రూపంలో ఉంటాయి. మీరు గాసిప్ అనే మాట విన్నారు కదా, గాసిప్ అంటే ఊసిపోక కబుర్లలో జరుగుతాను. గాసిప్లో ఏముంటుంది చెప్పండి? గాసిప్లో ఫలానా వ్యక్తి గురించి మంచి ఉంటుందా చెడు ఉంటుంది? చెడు. గాసిప్లో చెడు ఉంటుంది. గాసిప్ యొక్క లక్షణం అంటే కొంత అంత చెడు అంటే మరీ దుష్టులనే కాదు, అసలు నెగిటివ్ పాయింట్ ఉంది. అసలు దీని మీద సైకాలజీ గారు ఏమని చెప్పారంటే వీళ్ళు నలుగురు చేరి గాసిప్ చేస్తున్నారు కదా, వాట్ ఈస్ ది సైకాలజీ ఆఫ్ దిస్ గాసిప్? దాని గురించి తెలుసుకోవాలి కదా. వాళ్ళు గాసిప్ చేస్తున్నారని వాళ్ళని ఒక నింద వేసి మనం పట్టుకుపోతే ఏమైనా ఇట్ ఈస్ ఏ ఫినామినల్. మీకు అంతగా కనబడుతుంది అది మన ఎందుకు కూడా ఉంటుంది. ఎంతో గాసిప్ యొక్క సైకాలజీ ఏమిటంటే నెంబర్ వన్ మైండ్కి ఎంగేజ్మెంట్ ఎడిక్షన్ ఉంటుంది. దానికి ఏదో ఎడిక్షన్ కావాలి, తిరిగే కాదు తిరిగే నోరు లెక్కన మనస్సు కూడా తిరిగే కాదంటే మనస్సే తిట్టే నోరున్నా కూడా మనస్సే. మనస్సుకి ఆ రకమైన వ్యాపృతి అంటే ఎంగేజ్మెంట్ అవసరం ఉంది. ఎడిక్ట్ అయింది కోతిగా కోతులో కూర్చోలేదు నెంబర్ వన్. నెంబర్ టూ ఓకే ఎంగేజ్మెంట్ కుటుంబం వెనీవేస్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అన్నది గాసిప్లో ఉండే ఇతరుల యొక్క చెడుని పాయింట్ అవుట్ చేసి ఉండక్కర్లా. ఏ మంచి చెప్పుకున్న గాసిప్ ఏది అప్పుడు ఎంగేజ్ అవుతుంది కదా మైండ్? నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎందుకంటే ఇమోషనల్ హర్ట్ ఉంటుంది మనిషికి లోపల. వాళ్ళు మానసికంగా
ఇతరులను అవమానం చేశారని, ఇతరులను ఏమో అన్యాయం చేశారని, వారికి సరైన సేవ చేయలేదు, ఏదో ఉంటాయి భావాలు, అవన్నీ ఉంటాయి. ఆ ఇమోషనల్ సాక్షి ఉంటుంది, అది పైకి వస్తుంది. అది ఏమైపోయా పైకి వస్తుంది, ఇంకొకరిని హత్య చేసి ఇవ్వకుండా. అందుకోసం ఎవరో ఒకరిని పికప్ చేసుకుని వారి గురించి నెగిటివ్గా మాట్లాడతారు, వాడిని కొంచెం బద్నామం చేయడం చేతనైపోతారో ఏదో రూపం, వాడి గురించి ఏదైనా ఒక రూమర్ని స్ప్రెడ్ చేయటం, ఇదంతా కూడా ద సైకాలజీ ఆఫ్ క్లాస్. ఎవరో ఉన్నారు కాబట్టి స్వామిజీ వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఉన్నారంటే ఆశ్రమంలో వాళ్ళు మీ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు అన్నారు. అంటే నేను ఏమన్నానో తెలిసిన థ్యాంక్ యూ వెరీ మచ్ యూఆర్ వెరీ కైండ్ టు మీ, కానీ ఆ ఇద్దరు పేర్లు మీరు మాకు చెప్పవద్దు, ఎందుకో తెలుసిన రేపు పొద్దున వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు లేకపోతే నాకు వాళ్ళు చూసినప్పుడు నాకు నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. వద్దు ఓకే చలో ఒక ఇద్దరు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాటి తెలుస్తారు దీనికి అంటారు. లేకపోతే ఇమోషనల్ హెల్త్ మీరు పికప్ చేసుకుంటే దెన్ మనం ఏం చేస్తాం, ఇంకొకళ్ళ గురించి నెగిటివ్గా మనం మాట్లాడతాం, అంత గాసిపుల్లో పడిపోతాం. సో ఈ విధంగా ఇన్నర్ స్ట్రెంగ్త్ని పట్టుకోకపోవడం చేత, ఆత్మవిజ్ఞానం యొక్క బలాన్ని పట్టుకోకపోవడం చేత, ఈ ఇంద్రియములు మనస్సుతో సహా వీటిని ప్రాపంచిక విషయాల్లోకి, ఏషణా విషయంలో, ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఏషణాస్లోకి బలాత్కారంగా లాక్కుపోయి అక్కడే వీటిని ఫిక్స్ చేసేస్తాయి. ఈ గెట్స్ ఫిక్స్డ్ దే. అటువంటి పొరపాటు పొరపాటు కాదు, అది ఆపద, అది మహా భయంకరమైన ఆపద. ఆ ఆపద ఈ ఆత్మబలము గల వాడికి ఉండదు. ఇప్పుడు అలా చూసుకుంటుంది వికాస్ తదాశ్రయమే, అంటే ఆత్మవిజ్ఞానం యొక్క బలాన్ని పట్టుకోగా కరణాన్ని ఇంద్రియములు. సో ఇంద్రియములు ప్రోత్సహంటే అంటే సమర్థములు కావు. దేనికి సమర్థములు కావు? ఏనం వీణ్ణి, ఈ సాధనని, ఈ వ్యక్తిని, ఈ మనిషిని, ఎనం పురుషం హృత్వ బలాత్కారంగా లాక్కుపోయి స్థాపించుటకు, ఫిక్స్ చేసేయడానికి ఇంద్రియములు సమర్థము కావు. ఎక్కడికి లాక్కుపోయి? ఏషణా విషయే చెప్పను, ఏషణా విషయే సంధిలో ఏషణా విషయాలుగా అనుకుంటుంది, సంధిలో తీసుకుంటూ ఉన్నారు కదా మరి. సో కామనలకు విషయమైన ప్రాపంచిక వస్తువుల ఎందు వీళ్ళు బలాత్కారంగా రాకపోయి నిలబెట్టేటువంటి పనిని ఇంద్రియములు చేయలేవు. ఆత్మబలమే బలం అంటే, ఆత్మబలాన్ని మించిన బలమే ఉన్నది. అక్కడ 100,000 రూపాయలు ఇస్తారు బాబు అని పిలిస్తే వద్దులేవా, నువ్వు వెళ్ళి తీసుకో, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది నువ్వు తీసుకో, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు దాన్ని. అది ఆత్మబలం. ఆత్మస్వరూప నిష్ఠ అన్నది చాలా గొప్ప బలం. మీరు అభ్యాసం చేసుకోండి, మీరు ప్రతి సందర్భంలోనూ ఆ గతం యొక్క సంకల్పాలని, భవిష్యత్తు యొక్క సంకల్పాలని గుర్తుపట్టి, సావధానంగా గుర్తుపట్టి వాటిని విడిచిపెట్టేసి, వాటిని విడిచిపెట్టడం వాటిని ద్వేషించరాదు, అలా పరిశీలించడం, అలా మార్చేయడం. ఓకే ఈ థాట్ ప్రాసెస్ ఇలా పోతుంది, జుట్టు మీద నిలబడి కాలువ ప్రవాహాన్ని చూసి, కాలంలో దిగి కాలువ ప్రవాహం, కాలంలో దిగితే ఇంకా అనేక ఉంటాయి అడుగుతాం, జుట్టు మీద నిలబడి కాలువ ప్రవాహాన్ని చూసి. నేను చిన్నప్పుడు కాలంలో దూకి ఈతలు కొడుతుంది కదా, ఆ తర్వాత వివేకం వచ్చిన తర్వాత ఆ నీటి మురికిగా ఉంటాయి, దాంట్లో ఎన్నో కాలుష్యాలు ఉంటాయి, మనం చక్కగా ఊటి దగ్గర నీటితో స్నానం చేయాలి తప్ప ఈ కాలువ నీటితో స్నానానికి అనుకూలం కాదు అని వివేకాన్ని తెలుసుకుని గట్టి మీద నిలబడి కాలువ అలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే గాలి వేస్తుంది, పిల్ల గాలి, కాలువ గాలి అంటారు గాలిని కూడా, దాని పేరు మలయనావృతం అని పేరు ఉన్నట్టుగానే కాలువ గాలి అంటే ఆ గాలిలో ఒక తేమ ఉంటుంది, చల్లదనం ఉంటుంది, ఒక పరిమళం కూడా ఉంటుంది. అంటే పరిమళం అంటే ఆ వరాల నీటి ఉన్నటువంటి ఒక విలక్షణమైన గంధం ఆ గాలిలో ఉంటుంది. ఆ కాలువ గాలిని
ఆస్వాదిస్తూ తెలుసుకుంటాం. ఆస్వాదించడం అంటే తెలుసుకోవడమే, భోగం అంటే ఉపలబ్ధికే భోగం అంటే ఆ కాలం గాలిని తెలుసుకుంటాం, ఆ కాల ప్రవాహాన్ని అలా పరిశీలిస్తూ ఉంటాం. పరిశీలిస్తే ఆ కాలవ మీకు ఎన్నెన్నో పాఠాలు ఉన్నాయి. ఒక పాఠం ఏంటంటే చూడాలి, మానవుల జీవితంలో ఏది స్థిరము కాదు, అలా ప్రవాహంలో పోతూ ఉంటుంది. మనుష్యులు చిన్నప్పుడు మనం చూసి వ్యవహరించి ప్రేమించి ఆడుకుని కలిసి మెలిసి ఉన్న మనుష్యులందరూ ఎవరు మళ్ళీ వాళ్ళ నామం మొన్న లాలించి శ్రీరాముడు ఉన్నాడు దేహిమో దివసాగత. ఆ రోజు వెళ్ళిపోయారు. ఏ రోజుల్లో దశరథ మహారాజు గారు పుజలిస్తూ ఉండేవారు, కౌశల్యాన్నేమో పడుతుంట భోజనం పెడుతూ ఉండేది సీతాదేవితో. ఆవిడ మూలపథల్లా అలంకరించుకుని వస్తే నిర్మించుకుంటుంది, ఎలా ఉంటే అలా ఉన్నాయి, హ్యాపీగా గడిపేసి వాళ్ళం. యంగ్ ఏజ్ మ్యారీడ్ ఫ్రెష్లీ న్యూలీ మ్యారీడ్ యంగ్ బ్రైడ్ అంతా భోగమే. మహారాజు గారు రాజ్య వ్యవహారాలని చూసేవారు, అంతఃపురం ఉంటా అమ్మగారు చక్కబెట్టు ఉండేవారు, సీతాదేవితో కలిసి నేను పైగా పనిచేసి గడిపాను. ఆ రోజు ఆ మనుషులు వెళ్తారు, దశరథులు లేడు, కౌశల్య లేదు, ఎవరూ లేరు. ఆల్ హ్యావ్ గాన్ బై, నేనే మిగిలి ఉన్నాను. జీవితం ఈ విధంగా ఉంటుందా వెళ్ళివాడా అని ఆ కాలంలో మనకి ఉన్నమాట. మనిషి ఏమనుకుంటాడు, నేను నా బాల్యంలో ఎవరితో కలిసిమెలిసి ఉన్నానో వాళ్ళందరూ అలాగే ఉండిపోవాలి, ఉండదు, వెళ్ళిపోతాను. కాలం అలా ఉండదు, కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. నా యువనంలో నా మిత్రులు స్నేహితులు భార్య భర్త పిల్లలు ఇద్దరితో కలిసి ఉన్నాను, వాళ్ళందరూ అలాగే ఉండిపోవాలి అని గ్రూప్ ఫోటో కాలవాళ్ళ. ఎప్పటికప్పుడు కొంగులంత కొత్త కొత్త మనుషులు, కొత్త కొత్త పరిస్థితులు, కొత్త కొత్త ఘటనలు, కొత్త కొత్త వస్తువులు, వాటిని ఆ కాలం పట్టుకొస్తాం. పాత వాటిని నుంచి దోసుకుంటాం, కొత్త కొత్త వాటిని పట్టుకొస్తాం. ఆ కాలంలో దిగేసి దానితో వాళ్ళు ఏం చేయకూడదు, గట్టి మీద నిలబడి అలా వాచేయండి. ఆ గట్టి పేరే ఆత్మజ్ఞానం. మీకు అర్థమైన భావం చెప్పి ఆ కాలమే సంసారం, ఆ గట్టి పేరే ఆత్మవిజ్ఞానం. ఆత్మ ఆ గట్టి మీద నిలబడటం అభ్యాసం చేసిన వాళ్ళు కాదు, వివేక బలము వాడిని ఆ కాలంలోకి ఏదీ లాగలేదు. కాలంలో యొక్క పాఠం ఇంకా గొప్ప పాఠం. జ్ఞాన బలహీనం హి మూఢం. ఈ ఆత్మజ్ఞాన బలం లేనివాడు మూఢుడు. వాడు ఎంతటి ధనికుడైనా, ఎంతటి భోగ సంపన్నుడైనా, ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసి పుణ్యాన్ని మూడగట్టినా కూడా వాడు వ్యామోహితుడు. మూఢుడు అంటే వ్యామోహము పొంది ఉన్నవాడు అని. ఇప్పుడు మోహితుడు అని అంటారు, మోహితుడు అని అంటాం. అలా అనుసరణకూడదు అని నాకు సందేహం. ఎందుకంటే అక్కడ తప్పు చేయాలి, విడాలని చేయొచ్చా చేయకూడదా అని నాకు డౌట్. ఉంటే ఒకరి అర్థవడం కోసం, అర్థవడం కోసం అలా మోహితుడు అని అంటాడు. మోహితుడు అంటే అర్థవడదేమో అనిపిస్తుంది. ఇప్పుడు కేనేషితం పద్ధతి అని ఉంది, కేనోపనిషత్తులో కేనేషితం అని ఉంది. ఇషితం అనకూడదు, ఇష్టం ఇష్టం పదా విడాగం రాదు. ఈ డాగవాడు నిషేధం ఉంది. ఇషు ఇషు తా ఇత అయితే ఇషితమైంది, విడాకం రాదు. ఇష్టము స్వప్నం వచ్చి ఇష్టము భాషగాలు రాస్తారు, విషయం వచ్చి ఇష్టం రాస్తారు. అలాగే మోహితం అనుకోవాలి. మూఢ మూఢదేహి ధనాగం, మూఢదేహి మూఢానే మాత్రమే. నా అభిప్రాయం అంటే తిట్టేదని అనుకోండి, తిట్టు కాదు. మోహమును పొందినవాడు, మోహము అంటే డెల్యూషన్ అంటే అంటే రాదు చూసి పాపం. చూడండి, డబ్బు చూసింది నన్ను రక్షిస్తుంది, దాని పేరు మోహాన్ని చెప్పగలిచిన. ఈ బంధువులందరూ నన్ను కాపాడుతారు. విజేంద్రుడు విజేంద్ర ఉపాఖ్యానంలో విజేంద్రుడు ఉన్నాడు చూసారా, ఇది రిప్రజెంట్స్ ది సంసారం. సంసారాన్ని పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేస్తాం. సో పోతన గారు వ్యాసుడు ఎలాగారు, పోతన గారు కూడా అంటారు, జీవనకు కోలము నందని. వీడు జీవ
జీవనము అంటే బతుకుల బ్రతుకు బ్రతుకుట అనే తోలము అంటే ఒక ఆపదలో పడి మీరు పోతున్నాడు. సో మహామోహం అనే మకరము యొక్క నోటికి చిక్కినాడు. మహామోహము అదే అక్కడ మొసలి. కనుక జీవనమే ఆ సరస్సు అంటే జీవనమే సంసారమే సరస్సు. దాంట్లో మోహమే మొసలి. ఆ మొసలి మీరు కాలు పడుతుంది. ఈ ఆత్మజ్ఞానం ఇస్తుంది ఏ మొసలి ఏ కాలు పడుతుంది. జ్ఞాన బలహీనుండి ఖాయంగా ఉంటుంది మోహం. మోహం అంటే అవివేకి నమ్మకం రాశాను. అంటే వివేకము లేదు. ఆ బలము ఆత్మస్వరూపం నుంచి వస్తుంది అనే వివేకము వాడికి లేదు. మీకు రహస్యం చెప్తాను. మీరు ఆలోచించండి, ప్రేమ ఉన్నది బలము, ఆత్మ బలము, అలాంటిదో ప్రేమ. ప్రేమ అనేది మనం ఏం చేస్తామంటే ఇతరులు మనల్ని ప్రేమించాలి అని అపేక్షిస్తాం. మీకు ఇది పెద్ద సమస్య. ఇప్పుడు భార్యాభర్త కొట్లాడుతున్న సందర్భాల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను ప్రేమించుటలేదు అనేది ఇట్స్ ఎ మేజర్ కంప్లైంట్, మోస్ట్ కామన్ కంప్లైంట్. అంటే వీళ్ళు ప్రేమను కోరే ప్రేమను కోరే భిక్షుడు అవుతాడు. వీళ్ళు ప్రేమ భిక్షను కోరుతాడు. నాకు ప్రేమ భిక్ష పెడుతూ ప్రేమ భిక్ష పెడుతూ అంటే అర్థమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమ భిక్ష పెట్టుకోవాలి. ఇవన్నీ కథలకి అవన్నీ బాగానే ఉంటుంది కానీ దీంట్లో రహస్యం అవుతారు. ప్రేమ మీకు ఎక్కడ ఇస్తుందో తెలిసిన బాహ్యమంతా ఉంటుంది, ఆత్మస్వరూపంలో ఉంటుంది. నిజానికి ఆత్మస్వరూపంలో మించిన ప్రేమకి ఎక్కడ లేదు. అసలు వినోహి జ్ఞానినోత్యర్థం. సో ఆత్మా ప్రియ. సో యోమ యోమద్భర్త సమే ప్రియ. ప్రియ అంటే ఆత్మ. సో ప్రేమ హృదయమందు ఆత్మస్వరూపనిష్టమై ఉంటుంది. అంచేతనే మనిషి ప్రేమ కోసం ప్రాకులాడుతాడు, ప్రేమను వెదికే భిక్షుకుడుగా తయారవుతాడు. మనిషిని ప్రార్థిస్తాడు, ఓ మనిషి నన్ను ప్రేమించు అని ప్రార్థిస్తాడు. భర్త అయితే భార్యను, భార్య అయితే భర్తను, లేకపోతే తండ్రి కొడుకుని ఎలా నాయన నేను ఇంత బాగా ప్రేమించాను కదా నువ్వు నన్ను ప్రేమించరా అని ప్రార్థిస్తాడు. ఈ భాషలో ప్రార్థించడు, ఇంకేదో భాషలో ప్రార్థిస్తాడు. ప్రేమల కోసం ప్రార్థిస్తాడు, భార్యని ప్రార్థిస్తాడు, ప్రియురాలని ప్రార్థిస్తాడు, చింతామణిని ప్రార్థించాడు లీలాసుడు. ఓ చింతామణి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమ కోసమే, నీ ప్రేమ కోసమే నేను నదిని దాటి గోడ గురించి నేను వచ్చాను, ప్రాణాన్ని తెగించి వచ్చి నేను ముందు నిలబడ్డా అని ఆమెని కోరుతాను, నన్ను ప్రేమించు అని కోరుతాను. అంటే ఆవిడే ఓ నది వాడ నేను నిన్నే ప్రేమిస్తాను కదా, నేను నన్ను ప్రేమించడం నాకు తెలియదు, నేను నిన్నే ప్రేమిస్తాను, నా ప్రేమ నువ్వేం చేసుకుంటావు, నువ్వు మూర్ఖుడు మూర్ఖుడు, నువ్వు ప్రేమించవలసింది నన్ను కాదు, ప్రేమ కోరవలసింది నా నుండి కాదు, నీ హృదయంలో ఆత్మరూపంగా శ్రీకృష్ణ భగవాను వెలుగుతున్నాడు, అక్కడ ఉంటుంది ప్రేమ అర్థమైపోతుంది. అప్పుడు ఆయన వెళ్ళి ఆత్మనిష్ఠుడుగా ఉండే ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందుతాడు. పొంది ఆయన శ్రీకృష్ణ కళానంతం రాసినప్పుడు లీలాశ్రూపుడు చింతామణి ఆవిడ వేరు ఆమె గురువుగా స్మరిస్తాడు, ఆమె గురువు అంటారు. కాబట్టి మీరు ప్రేమ గురించి ప్రపంచమంతటా ఎక్కడ వెతికినా మీకు ప్రేమ దొరకదు. పురూరవసుడు అంటే పురూరవ చక్రవర్తి ప్రేమ ఊర్వశి అనేది అప్సరస దగ్గర నాకు ప్రేమ కావాలని వెతుకున్నాను. పర్వతంలో వస్తుంది, పర్వతంలో వస్తుంది. కాబట్టి ప్రేమ మీ హృదయం ఉన్నందు ఆత్మస్వరూపంగా ఉంటుంది. మీరేం చేస్తారంటే మీ స్వరూపమును మీరు పలికించండి. లుక్ అట్ యువర్ సెల్ఫ్. ఇతరము కేసు చూడడం మానే, ఇతరం కేసు ఇలా చూస్తున్నారు అనుకోండి పది మంది నేను, వీడు మనకి అనుకోవడం మీరు ప్రతికూలం అని చేయడం. అలాగే ఇతరము దర్శించుట మానేసి లుక్ అట్ యువర్ సెల్ఫ్, మీ స్వరూపాన్ని మీరు దర్శించాలి. తర్వాత దీంట్లో రహస్యం ఏంటంటే యు యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్.
మిమ్మల్ని మీరు అంగీకరించండి. నాకు ఇది ఉంటుంది అనుకుంటున్నాను అనుకోవద్దు. మీ చేసి మీరు చూడండి, మిమ్మల్ని మీరు అంగీకరించండి, ఆత్మనిష్ఠులుగా ఉండండి. ఏ అప్పుడే మీ స్వరూపము ఎంత గభీరమైనదో, ఎంత లోతైనదో, ఎంత విస్తృతమైనదో, అనంతమైన గాంభీర్యము గలదు సముద్రము వలె, అనంతమైన విస్తారము గలదు సముద్రము వలె మీ స్వరూపం. ఆ లోతు ఆ విస్తారము మీరు క్రమంగా అనుభవాన్నిస్తుంది. అప్పుడు మీకు పూర్ణమైన బలము, పూర్ణమైన ప్రేమ అనుభవానికి వస్తాయి. అప్పుడు ఆ ప్రేమను మీరు ఇంతలోకి వచ్చింది. ఇతరులు భిక్షలు అడగక్కర్లా, నన్ను ప్రేమించండగా, నన్ను ప్రేమించండగా అని మనం భిక్షణిస్తే వాళ్ళు ప్రేమించరు. లేకపోతే ప్రేమిస్తున్నానికి ఇతరుడే ఏమంటారంట, ఉద్దరికి అభించే మధ్యాహ్నం మొదలుపెట్టి ఇంకా లేవంటే ఇంకేం చేస్తామని ఇందులో పెట్టి దయచేసి ఒక గంట పెట్టి ఎక్కడికైనా బయటకు పోయినా అని ఆలోచిస్తారు. ఎంత ప్రేమిస్తారు కాబట్టి నన్ను ఎవరు ప్రేమించక్కర్లా, ఎందుకంటే నేనే ప్రేమిస్తాను. నేను అనంతమైన ప్రేమ విధినై ఉన్నా, నేనే ప్రేమ పండింది పంచిపెట్టా అనే కాబట్టి వీళ్ళు నన్ను ప్రేమించాలి, వాళ్ళు నన్ను ప్రేమించాలి అనేటువంటి అపేక్ష అది బాగుంది. దట్ ఇండిపెండెన్స్, సైకలాజికల్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ ది బాగుంది. దీని మీద చర్చ ఉంది. ఇప్పుడు సెక్యూరిటీ కదా, బలం అంటే సెక్యూరిటీ, దానికి ఆపోజిట్ ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ, ఫిజికల్ ఇన్సెక్యూరిటీ వర్సెస్ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అని చర్చ ఉంది. అంటే ఆత్మస్వరూపము దీన్ని తెలుసుకుంటే మనకి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ పోతుంది, అది పోతుంది. మరి వాడుకోవాలి ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే దానికి అర్థం, దాని మీద ఏమన్నారంటే ఈజ్ దేర్ ఫిజికల్ ఇన్సెక్యూరిటీ? అసలు అలాంటి ఫిజికల్ సెక్యూరిటీ అనేది ఇన్సెక్యూరిటీ అంటే ఆపోజిట్ సెక్యూరిటీ. ఫిజికల్ సెక్యూరిటీ అనేది ఒకటి ఉన్నదా, సైకలాజికల్ సెక్యూరిటీ ఉన్నది. ఆత్మస్వరూపం నుంచి మీకు ఆ సెక్యూరిటీ వస్తుంది, ఆ బలం. ఫిజికల్ సెక్యూరిటీ అనేది ఉన్నదా? లేదు. మీరు ఏదైతే ఫిజికల్ సెక్యూరిటీ అనుకుంటున్నారో అది సైకలాజికల్ సెక్యూరిటీ అని ఫిజికల్ సెక్యూరిటీ అదర్ దాన్ సైకలాజికల్ సెక్యూరిటీ. ఈ సందర్భంలో నేను మనం చేస్తా, అసలు ఫిజికల్ అనేది ఉందా? ఇస్తేనే ఫిజికల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూ వాచ్ యువర్ బాడీ, ఆ సెన్సేషన్స్ అని వాచ్ చేయండి. ఆ సెన్సే అంటే ఏంటి, ఇవి కాళ్ళు, కాళ్ళు తెలుస్తున్నాయి, కాళ్ళు యూ ఫీల్ యువర్ లెగ్స్, యూ ఫీల్ యువర్ లిమ్స్ అవయవంలో మీరు ఫీల్ అవ్వండి. ఇంకో ఇది ముఖము, ఇవి భుజములు, ఇది శిరస్సు, ఇంకో ఇక్కడ వస్త్రముల యొక్క స్పర్శ తెలుస్తోంది, వేడికి తెలుస్తోంది, ఆ ఫ్యాన్ గాలి తెలుస్తోంది, ఇవన్నీ కూడా సెన్సేషన్స్. ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియానుభవము, ఇది జ్ఞానము, ఇంద్రియానుభవం, ఐంద్రియక అనుభవం, వాటిని మీరు పరిశీలించండి. అలా పరిశీలిస్తుంటే మీరు బాగా పరిశీలిస్తారు, బాగా మెడిటేట్ చేయాలి. పరిశీలిస్తే మీకు ఏమవుతుందంటే ఈ ఇంద్రియానుభవములు ఉన్నాయి చూసారా, ఇవి ఒక కాలంలోనే ప్రవహిస్తున్నట్టుగా మీకు అర్థం. ఏఆర్ఎఫ్లో ఆ స్థిరంగా ఏముండవు. ఇప్పుడు ఇవి ఇక్కడ ఎలా కూర్చున్నాము, ఈ వస్త్రముల యొక్క స్పర్శ తెలుస్తుంది, ఈ స్పర్శ స్పర్శానుభవం కదా అదొక అర్థం. ఈ స్పర్శ ఏమిటి, ఆ స్పర్శని వేగ్జాలి అక్కడ అలా స్థిరంగా ఉంటుందా, అది ఒక ఫ్లో అయ్యాలి, అదో ప్రవాహం. ఆ ప్రవాహం అది కూడా ఒక కాలం. ఈ ఇంద్రియానుభవములన్నీ అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహం నుంచి దేహము అనే ఒక భావన కుదురు. సో బాడీ ఈజ్ ఎ సైకలాజికల్ ఇమేజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లోస్ ఆఫ్ సెన్సేషన్. ఈ సెన్సేషన్స్ యొక్క ఫ్లోస్ నుంచి బాడీ అనే ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ మనకు ఎలా అనిపిస్తుందంటే ఏదో దృఢంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మోహము అంటే, దేర్ ఈజ్ నథింగ్ సాలిడ్ దే, ఇట్ ఈజ్ ఎ ఫ్లో, ఇట్ ఈజ్ ఎన్ ఇమేజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎ ఫ్లో. కాబట్టి దేహము అనేది ఒక వేవ్ అది, అది ఒక ఫ్లో, ఒక ప్రవాహము తప్ప అది ఒక మూట స్థిరంగా ఉన్న వస్తువు అయితే కాదు.
దట్ ఈస్ బాడీ. దేర్ఫోర్ బాడీ అనేది ఇట్ ఈస్ ఎ ఫ్లో అవుట్ అంటే ఇంకా బాడీలో సెక్యూరిటీ, ఫిజికల్ సెక్యూరిటీ అంటే ఏమో కదా, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ సైకలాజికల్ సెక్యూరిటీ. శంకరులు ఇక్కడ ఆత్మనాభిందనే వీర్యం అనే కఠోపనిషత్ వాక్యాన్ని ఉపయోగించుకున్నాను. దీన్ని నెక్స్ట్ క్లాస్లో మనం పరిశీలిస్తాం.